వెల్కమ్ మేడం, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఫ్రెండ్స్, సరోజ మేడం దాదాపు 3 వీక్స్ నుంచి ఎంతో అద్భుతంగా, సార్ 2 వీక్స్ నుంచి మా తల్లి భూదేవి అని ఎంతో అద్భుతంగా మనకి భూమాత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఆ భూమాత యొక్క అనుభూతిని మనం ఎంతో అద్భుతంగా ఫీల్ అయ్యేలాగా ప్రతి సెషన్ చాలా వండర్ఫుల్ గా ఉంది. లాస్ట్ టైం మనకు చక్కగా పౌర్ణమి ధ్యానం కూడా కలిసి వచ్చింది. మరి ఈరోజు 3వ భాగం అండి, మా తల్లి భూదేవి అని చెప్పేసి. సో ఈరోజు చక్కగా ఇంకా అద్భుతంగా ఆ భూమాత గురించి తెలుసుకునే అవకాశము మళ్ళా మనకి మేడం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. లైట్ వర్కర్స్ జూమ్ సెషన్స్ నుంచి మీకు హృదయపూర్వక ఆహ్వానం అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ యు ఆర్ గివింగ్ ఫర్ అస్ మేడం. ప్లీజ్ స్టార్ట్ ద సెషన్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మీ లైట్ వర్కర్స్ టీమ్ కి మరియు మీకు ఎన్నో కృతజ్ఞతలమ్మా, ఈ ప్లాట్ఫామ్ లో అవకాశం ఇచ్చినందుకు. మన బ్రహ్మర్షి పితామహ పత్రిసర్కి ఆత్మవందనాలు చేసుకుంటూ, మన ధ్యాన బంధువులందరికీ ఆత్మవందనాలు చేసుకుంటూ ఈరోజు సెషన్ మొదలు పెడతాం. సో మేడం చెప్పినట్టు, మై డియర్ ఫ్రెండ్స్, మనం యాక్చువల్లీ ఇది 4th వీక్, 4వ వారం ఇది. కానీ మనకి అదృష్టవశాత్తు మనకి లాస్ట్ వీక్ పౌర్ణిమ కలిసి రావటంతో అసలే మనం అద్భుతమైన టాపిక్ మొదలు పెట్టుకున్నాము, మా తల్లి భూదేవి అని. సరే, మరి ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు మనం మన తల్లి భూదేవితో ధ్యానం చేయకుండా ఎలా ఉంటాం మాస్టర్స్? అందుకనే గత వారం మనం ఈ సెషన్ కాకుండా చక్కగా మన తల్లి భూదేవితో కలిసి కాంతి రూపంలో ధ్యానం చేసుకున్నాం. చక్కగా మన పూర్ణాత్మని ఆహ్వానించుకున్నాం. మన పూర్ణాత్మని ఆహ్వానించుకొని చక్కగా మనం మన తల్లి భూదేవి చుట్టూ తిరుగుతూ ఆ వచ్చే కాంతి మన తల్లి భూదేవికి ఇస్తూ ఎంతో బ్రహ్మాండంగా చేసుకున్నాము. ఆ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. సో మన టాపిక్ లోకి వెళ్దాం మాస్టర్స్. ఇవాళ ఇది 4వ వారం. సో లాస్ట్ వీక్ మనం మెడిటేషన్ చేసాం కాబట్టి మనం యాక్చువల్లీ సెషన్ కి ఇది 3rd వీక్. సో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు, ఈ రోజు ఫస్ట్ టైం మా తల్లి భూదేవి సెషన్ జాయిన్ అయిన వాళ్ళకి, మరియు లాస్ట్ వీక్ గ్యాప్ వచ్చింది కదా కంటిన్యూటీ మర్చిపోయిన వాళ్ళకి, క్విక్ గా మనం రీక్యాప్ చేసుకుందాం. రీక్యాప్ అంటే ఒక సారాంశం లాగా చెప్పుకుందాం, తల్లి భూదేవి గురించి ఏం చెప్పుకున్నాము, ఇంకా అక్కడి నుంచి మనం ముందుకెళ్దాం మాస్టర్స్, ఓకేనా? సో ఈ అద్భుతమైన తల్లి భూదేవి టాపిక్ అసలు తీసుకున్న కారణం కూడా మేము ఇంగ్లీష్ లో చెప్పుకున్నాం, ఇది గ్రీటింగ్స్ టు మదర్ గాయా అని. అది తెలుగులో చెప్పుకోవటం జరుగుతోంది, ఎందుకంటే అద్భుతమైన టాపిక్ అసలు సీతాయనని చెప్పిన దగ్గర నుంచి తల్లి భూదేవితో నాకు మీకు మనందరికీ ఎంతో కనిష్టమైన సంబంధం ఏర్పడినట్టు అందరం ఫీల్ అవుతున్నాం. అండ్ మాస్టర్స్, మనం ఉన్న టైం కూడా అటువంటిదే. సో మనం ఉన్న టైం ఎటువంటిదంటే అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం 6500 సంవత్సరాల పాటు పురుషాధిక్యత్వం అంటే పురుష ఎనర్జీ. మనం ఇక్కడ ఏమి ఉమెన్ లిబరేషన్ గురించి మాట్లాడుకోవట్లేదు మాస్టర్స్, కానీ మనం తత్వం గురించి, పురుష తత్వం గురించి మాట్లాడుకుంటుంటే 6500 సంవత్సరాలు పురుష తత్వం ఆధిక్యతలో ఉండి అప్పుడు అలా జరగాల్సిన టైం ఉంది కాబట్టి బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి మనం ఎన్నెన్నో సృష్టులు చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళా మనం వెనక్కి వచ్చి మన అంతర్ముఖం అవ్వాల్సిన టైం వచ్చింది, ఎందుకంటే మళ్ళా ఇది స్త్రీ తత్వం మళ్ళా పైకి వచ్చే టైము. సో ఇలాంటి టైంలో మనం చెప్పుకునే ఈ భూదేవి టాపిక్ ఎంతో కరెక్ట్ గా టైమ్లీగా ఉంది మాస్టర్స్. సో ఈ టాపిక్ పిక్ చేసుకున్న కారణం కూడా ఇదే, మనం ఎంతో అవగాహనతో ఈ స్త్రీ తత్వం గురించి ఇంకా తెలుసుకుందామని. ఎన్నెన్నో అసెండెడ్ మాస్టర్స్ గురించి, ఎన్నెన్నో ఫీమేల్ అసెండెడ్ గురుస్ గురించి, వాటి గురించి ఎంతమంది ఎన్నెన్నో సెషన్స్ లో చెప్పుకుంటున్నాం. సో ఈ తల్లి గురించి చెప్పుకుంటున్నప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ లోనే చెప్పాను, మా తల్లి భూదేవి అంటే ఇది ఎవరి కథో కాదు, మన తల్లి కథ అంటే ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు కదండి. ఎవరికైనా ఎవరి తల్లి గురించి వాళ్ళు చెప్పుకోవాలంటే ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. అలాంటిది తల్లులకే తల్లి అయిన మన భూదేవి తల్లి గురించి చెప్పుకుంటే ఇంకా ఎంత గర్వంగా హృదయం అసలు పొంగిపోతూ చెప్పుకుంటాం కదా, మరి అలాగే చెప్పుకుంటూ వస్తున్నాం. సో మనం ఏం చెప్పుకున్నామంటే ఆ 1st 2 సెషన్స్ లో అసలు ఈ భూదేవి తత్వం, ఈ భూదేవితో కనెక్షన్ అసలు ఎలా వచ్చింది అని ఒకసారి భూప్రపంచం అంతా ఒక్క సుమారుగా చిన్న రౌండ్ చుట్టొచ్చాం. సో ఏం చెప్పుకున్నామంటే మన భారతదేశం వైపే కాదు,
అటు వెస్ట్ వెస్టర్న్ కల్చర్స్ వైపు చూసుకున్నా, అటు పశ్చిమ సివిలైజేషన్ వాళ్ళ సభ్యతలు చూసుకున్నా, వాళ్లకు ఆది వాళ్ళకి మొదలంతా గ్రీక్ సివిలైజేషన్ నుంచి వచ్చింది. సో గ్రీక్ సివిలైజేషన్ గురించి మనం కొద్దిగా లోపలికి వెళ్ళి కనుక్కున్నాం. అసలు వాళ్ళకి తల్లి భూదేవి గురించి వాళ్ళకేం అవగాహన ఉందో అది కూడా చెప్పుకున్నాం. వాళ్ళకి అసలు మూలమే తల్లి భూదేవి. వాళ్ళకున్న అసెండెడ్ గాడ్స్ గాడెస్సెస్ అంతా, అంటే దేవి దేవతలందరికీ మూలం వాళ్ళకి గయా. గయా అంటే ఆ తల్లి భూదేవి ప్రాణశక్తి. సో మనం గ్రీక్ మైథాలజీలోకి వెళ్ళి, అంటే వాళ్ళ సంస్కృతిలోకి వెళ్ళి కనుక్కున్నాం అసలు వాళ్ళు ఏమిటి, అసలు వాళ్ళ కథ ఏమిటి, వాళ్ళ నమ్మకాలు ఏమిటి. సో అక్కడ చూస్తే వాళ్ళకి అన్ని అసలు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ దైవీ దైవత్వాలు వాళ్ళంతా తల్లి భూదేవి నుంచే వాళ్ళకి వస్తోంది. సో అలా చెప్పుకుంటూ వచ్చి నెక్స్ట్ మనం మన మన భారతదేశంలో ఉన్న మన ఫిలాసఫీ గురించి చూసుకుంటే ఇంకా అది చెప్పనే చెప్పక్కర్లేదు. తల్లి భూదేవిని ఎన్నో కథలు పురాణాలు ఎన్నెన్నో రకాలుగా మనం గొప్ప గొప్పగా చెప్పుకున్నాం. తల్లిని భూమి అని, భూదేవని, భూమిదేవి అని, అసలు పేర్లకి కరువే లేదు మనకి. భువని, భువనేశ్వరి, అవని, పృథ్వీ, వరాహి, ధర్తి, ధాత్రి, ధరణి, వసుధ, వసుంధర, వైష్ణవి, కాశ్యపి, ఊర్వి, ఇరా, మాహి, ఇలా, వసుమతి, అసలు అలా చెప్పుకుంటూ పోతే హేమ, హిరణ్మయి, అసలు ఇంకా లిస్ట్. సో ఇంకా తర్వాత మనం ఒక్కొక్క కల్చర్లో ఆ తల్లి భూదేవిని ఎలా విజువలైజ్ చేసుకుంటారు, అంటే ఆ తల్లి భూదేవికి వాళ్ళు నాలుగు చేతులు చూపిస్తున్నారా. ఎప్పుడైనా మాస్టర్స్ ఆ దేవీ దేవతలకు మనం ఇన్ని చేతులు, లేకపోతే చేతిలో చెరుగ్గడ పట్టుకొని ఉందా, లేకపోతే కుండ పట్టుకొని ఉందా అంటే అది ఊరికే బొమ్మ గీయటం కాదు. ప్రతి దానికి ఒక సిగ్నిఫికెన్స్, అంటే ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది మాస్టర్స్. కానీ మన తాక వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఆ ఇంపార్టెన్స్, ఆ సిగ్నిఫికెన్స్ మన తాక రాకపోయేటప్పటికి మనకేంటి ఇదేంటి, వీళ్ళేమో ఇట్లా ఇలా ఇలా చేతుల్లో చెరుగ్గడ్డలు పట్టుకొని లేకపోతే కుండ పట్టుకొని కూర్చున్నారని మీనింగ్ ఏదైనా మాస్టర్స్, మీనింగ్ తెలియకుండా మనం గుడ్డిగా ఫాలో అయితే అది మనం ఎక్కువ రోజులు చెయ్యలేము. ఎందుకంటే ఇక్కడి నుంచి రాదు. ఇక్కడి నుంచి కనెక్షన్ ఎప్పుడైనా రావాలంటే బాగా లోతులకు వెళ్ళి మనం ఒక సబ్జెక్ట్ ఫుల్గా తెలుసుకోవాలి. అందుకనే తల్లి భూదేవి అని మనం 3 వారాల కింద మొదలు పెట్టినా ఈరోజు ఇంకా కంటిన్యూ అవుతోందంటే మన తల్లి భూదేవిని మనం అన్ని రకాలుగా తెలుసుకోవాలన్న తపన ఈ సెషన్ ద్వారా. సో మనం అప్పుడు ఈ మన మన దేశంలో తల్లి భూదేవిని ఎలా కొలుచుకుంటామనో, అదే కాదు మనం ఏం చెప్పుకున్నామంటే మన సీతమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, పృథ్వీ వసుంధరలో నుంచి వచ్చింది. ఎందుకు అట్లా అలా వచ్చినందువలన, భూదేవి కడుపు నుంచి వచ్చినందువలన సీతమ్మ తల్లికి భూదేవి తల్లి అవుతుంది. ఆ మహాపతివ్రతకి తల్లి అయితే మనందరికీ తల్లే కదా. ఆ తల్లి అన్న కాన్సెప్ట్ ఈ మానవాళిలో తీసుకురావటానికి సీతమ్మ తల్లి అలా భూమిలో నుంచి వచ్చింది. సో మనకి ఎంతో కనెక్షన్ సీతమ్మ తల్లితో. తర్వాత ఆ సీతమ్మ ద్వారా మనకి మన భూమాతతో అంతే కనెక్షన్. తర్వాత మనం ఇంకా ముందుకెళ్ళి ఏం చేసాం మాస్టర్స్, మనం చైనీస్ వాళ్ళ మైథాలజీ, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ కల్చర్లోకి వెళ్ళి చూసుకొని వాళ్ళు పంచతత్వాల్ని ఎట్లా నమ్ముతారు, 5 ఎలిమెంట్స్ని, అందులో భూదేవి ప్రథమ స్థానంలో ఉంది వాళ్ళకి. సో మన సభ్యతలోనే కాదు మాస్టర్స్, ఇట్లా ప్రపంచం చుట్టూ చుట్టుకుంటూ వచ్చాం మనం ఫస్ట్ ఎపిసోడ్లో, మీకు గుర్తు ఉండే ఉంటుంది. సో తర్వాత ఇంకా మనం ముందుకెళ్ళాం. సో ముందుకెళ్తే మనం ఏమిటి, నేటివ్ అమెరికన్ అంటే అమెరికాలో వాళ్ళ ట్రైబల్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి ఎంతో ఈ నేచర్ అంటే ఎంతో కనెక్షన్ ఉండేది, నేటివ్ అమెరికన్ అంటారు. సో వాళ్ళ గురించి తెలుసుకున్నాం. వాళ్ళ మెడిసిన్ వీల్ అని, అంటే వాళ్ళకి మెడిసిన్ వీల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఆ వీల్లో భూదేవికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో వాళ్ళ కల్చర్లో, వాళ్ళ నమ్మకాల్లో మనం తెలుసుకున్నాం. అలా మనం ముందుకు వెళ్తూ మాస్టర్స్ తర్వాత ఏం మాట్లాడుకున్నామంటే, ఇప్పుడు ఎంతో ఇప్పుడు మళ్ళా అవగాహన మెల్లమెల్లంగా వస్తోంది. చాలా కాలం ఈ పురుషత్వం అంటే పురుష తత్వం వైపు ముందుకు వెళ్ళిపోతూ మనం బాహ్య ప్రపంచంలోకి వెళుతున్న కొద్దీ ఈ కనెక్షన్లన్నీ మర్చిపోయాం. ఎవరితో, మన తల్లి భూదేవితో, ఈ ప్రకృతితో, ఈ సృష్టితో మనకి ఆ కనెక్షన్. అంటే అందులో తప్పేం లేదు మాస్టర్స్, అది మొదలైందంతా మంచిగానే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం బాహ్య ప్రపంచంలోకి వెళ్లాల్సి వస్తుంది, బహిర్ముఖం అవ్వాల్సి వస్తుంది. మన మన సృజనాత్మకత తెలుసుకోవటానికి, మన క్రియేటివిటీ తెలుసుకోవటానికి ఒక్కొక్కసారి మనలో ఉన్న పురుషతత్వం పైకి తీసుకురావాల్సి వస్తుంది. తర్వాత
అది ఎంత బాహ్యంగా అయిపోతుందో అయిపోయిందంటే మనం టోటల్ గా మన అంతరంగంలో కనెక్షన్ పోగొట్టుకున్నాం. సో మళ్ళా స్త్రీతత్వం ఇప్పుడు పైకి వస్తున్న టైంలో ఈ భూదేవి తల్లి భూదేవితో కనెక్షన్ ఏమిటంటే స్త్రీతత్వం అంటే అందరినీ కలుపుకుంటూ వెళ్ళటం. మన తల్లి భూదేవి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఎన్ని విషయాలు మాట్లాడుకున్నామో తల్లి భూదేవి అందరినీ కలుపుకొని ఒక ప్లాట్ఫామ్ మీద ఉంచిన తల్లి. స్త్రీ తత్వంకి అంతకంటే గొప్ప రిప్రజెంటేషన్ ఉండదు తల్లి భూదేవి కంటే. ఎందుకంటే నిజంగా చూడండి మనకి ఎన్ని వనరులు ఎన్ని రీసోర్సెస్ వస్తున్నాయి ఆ తల్లి భూదేవి. అసలు తల్లి భూదేవి లేకుండా మన ఉనికిని మనం ఊహించుకోగలమా మాస్టర్స్? అస్సలు లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన నోట్లో పడే ఆహారం, మనకి షెల్టరు, తర్వాత ఎన్ని ఎన్ని రకరకాల క్రిస్టల్స్ ఈ భూమిలో నుంచి ఎన్ని మాస్టర్స్, తర్వాత మన చుట్టూ ఉన్న ప్రకృతి, చెట్లు, వనాలు. సో ఇవన్నీ ఒకటి కాదు. మనం పొద్దున్న లేచి ఏది ముట్టుకున్నా అసలు అది భూదేవి నుంచి వచ్చింది, రాకపోతే అసలు కానే కాదు అది. ఇంత మనం భూదేవి మీద ఆధారపడి ఉండి కూడా మనం ఒక చాలా చాలా రోజుల దాకా అసలు ఆ కనెక్షనే పోగొట్టుకున్నాం మాస్టర్స్. ఈ ఆ తల్లి భూదేవితో కానీ, తర్వాత దానిలో ఉన్న ఈ జంతు ప్రపంచంతో కానీ, లేకపోతే పక్షి ప్రపంచంతో కానీ, నీటి ప్రపంచంతో కానీ పోయింది కనెక్షన్ పోయింది. సో మళ్ళా అది మెల్లంగా గుర్తు చేసుకుంటూ మనం వస్తున్నాం. తర్వాత ఇంకా ముందుకు వెళ్తూ మనం ఏం చెప్పుకున్నాం అంటే మాస్టర్స్, ఒక గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్ తను చేసిన రీసెర్చ్ లో రిపోర్ట్ కూడా మనం చెప్పుకున్నాం. అది చాలా గొప్ప రిపోర్ట్. అందులో జో డిస్పెన్సా అన్న ఆయన చెప్పింది ఏమిటంటే, రోజుకి ఒక 2 గంటల సేపు ప్రకృతిలో కూర్చొని, ప్రకృతి భూదేవి తల్లి భాగమే కదా, ప్రకృతిలో కూర్చొని చక్కగా ఈ ప్రకృతిలో ఉన్న సౌండ్స్ వింటే స్ట్రెస్ విపరీతంగా అసలు ఆల్మోస్ట్ 800% తగ్గిపోతుందట. ఆ స్ట్రెస్ హార్మోన్స్, మనకి స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే ఒక రకమైన హార్మోన్స్, ఒక గ్రంథి ఒక రకమైన ఫ్లూయిడ్స్ క్రియేట్ చేస్తుంది, దానివల్ల మనకి స్ట్రెస్. సో 2 గంటల సేపు కనీసం రోజుకు మనం కూర్చుంటే 800% తగ్గుతుందని స్ట్రెస్. అదే కాదు మన డిఎన్ఏ సెగ్మెంట్స్, ఇది మనం చెప్పుకున్నాము. మన డిఎన్ఏ జంక్ దాంట్లో 500 to 600, 500 to 600 డిఎన్ఏ సెగ్మెంట్లు ఏవైతే మన శరీరంలో హీలింగ్ కి, రోగం తగ్గించడానికి ఏ డిఎన్ఏ సెగ్మెంట్స్ రెస్పాన్సిబుల్లో అవన్నీ మళ్ళీ యాక్టివేట్ అవుతాయని. సో మీరు 2 గంటలు కూర్చోలేకపోయినా మనం చెప్పుకున్నది ఏంటంటే కనీసం 1 గంట కూర్చోండి, అదే కదా మనం మాట్లాడుకున్నాం. సో మాస్టర్స్, ఏదైనా వాళ్ళు 2 గంటలు చెప్పారు, నేను కూర్చోకపోతే లాభం లేదు, నాకు అంత టైం లేదు అని మానుకోక్కర్లేదు. 2 గంటలు కాకపోతే 10 నిమిషాలు కూర్చుందాం. సో మొత్తం బెనిఫిట్ రాకపోయినా ఎక్కడో అక్కడ మొదలవుతుంది కదా. ఇలా నేను చెప్పిన దగ్గర నుంచి నాకు ఎన్ని వాట్సాప్ మెసేజ్లు, ఫోన్లు వస్తున్నాయో, ఏమని, మాస్టర్స్ మేము, మాస్టర్ మేము 5 నిమిషాలు కూర్చుంటున్నాం, 10 నిమిషాలు కూర్చుంటున్నాం, మేము చెట్టుని ఇట్లా కావలించుకొని కూర్చుంటున్నాం. ఎందుకంటే నా సెషన్లో, ఫస్ట్ సెషన్లో నేను చెప్పాను, మీరు మీకు ఎప్పుడైనా మీకు స్ట్రెస్ అనిపిస్తున్నా, మీకు గ్రౌండింగ్, గ్రౌండింగ్ అంటే ఒక్కొక్కసారి గాబరాగా ఉంటుంది మాస్టర్స్, మనకి ఒక స్టెబిలిటీ ఉండదు లైఫ్లో, అలా ఎప్పుడైనా ఫీల్ అయినా భూమాత చక్కగా చెప్పులన్నీ తీసి చక్కగా భూమాతని కాంటాక్ట్లోకి రండి. గ్రౌండింగ్ అనేది, గ్రౌండింగ్ అంటే ఏంటంటే మాస్టర్, మనకు స్టెబిలిటీ, ఒక స్థిరత్వం అనమాట, మన జీవితంలో స్థిరత్వం వస్తుంది భూమాతతో కనెక్షన్లో. అదే కాకుండా మనకి మనోభావాలు పైకి కిందకి, పైకి కిందకి అలా అవుతూ మనకి కంట్రోల్ లేని స్థితిలో చక్కగా ఒక చెట్టుని దగ్గరగా తీసుకొని మనం కావలించుకుంటే దాని వలన మనకి కలిగే లాభం ఇంత అంతా కాదు మాస్టర్స్. ఎందుకంటే ఒక్క చెట్టును మనం కావలించుకుంటే ఆ చెట్లకి మనలాగా మైండ్ ఉండదు కదా, మనకైతే పిచ్చి పిచ్చి ఆలోచనలు. సో అందుకనే మనకి గబుక్కని అవేర్నెస్ లో ఉండం. చెట్టుకు మనలాంటి ప్రాబ్లం లేదు కదా మాస్టర్స్, ఆలోచనలు, మైండ్, మనలాగా గొప్ప మైండ్ లేవు కాబట్టి అవి ఎప్పుడు సాక్షిభూత తత్వంతోనే చెట్లు ఉంటాయి. సో చెట్లన్నీ ఒకదాంతో ఒకటి ఎప్పుడు కమ్యూనికేషన్ లో ఉంటాయి, అంటే సంపర్కంలో ఉంటాయి. ఎందుకంటే అవన్నీ సాక్షిభూతంలాగుండి ఎప్పుడు ఎరుకలో, అంటే ప్రెజెంట్ లో ఉంటాయి కాబట్టి ఆ వృక్ష జాతి ఏదైతే ఉందో, ప్లాంట్ కింగ్డమ్, ప్రకృతి ఎప్పుడు చక్కగా ఒకదాంతో ఒకటి సమంజసంలో ఉంటుంది, మంచి సమన్వయంలో ఉంటుంది, బ్యాలెన్స్డ్ ఎనర్జీలో ఉంటుంది. సో మీరు ఒక్క చెట్టుని కావలించుకొని 1-5 నిమిషాలు ఉన్నా మీకు ఎనర్జీ వచ్చేది ఆ ఒక్క చెట్టు నుంచి కాదు, అలాంటి 1,000,000 చెట్లు ఆ ఏరియాలో ఉంటే అవన్నీ
ఆ చెట్టు ద్వారా మీకు ఎనర్జీ ఇస్తాయి. ఇలా నేను చెప్తున్నప్పుడు సెకండ్ సెషన్ లో ఈ మీరు ఉన్నవాళ్ళు చూసే ఉంటారు, మనకి ఒక మాస్టర్ కృష్ణారావు గారు వచ్చి ఎంతో గొప్ప ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. చిన్న విషయాలు అనుకుంటాం మాస్టర్స్, కానీ ఇలాంటి చిన్న విషయాలే జనాల జీవితాలు కాపాడతాయి. సో మనకి కృష్ణారావు గారు చెప్పిన ఎగ్జాంపుల్ ఆ రోజు ఎంతో అద్భుతంగా చెప్పారు. ఒక ఆయన చక్కగా ఒక సన్మార్గంలో వచ్చి తన జీవితం కాపాడుకున్నారు. సో ఇలాంటివి మనం ఎంత టేకన్ ఫర్ గ్రాంటెడ్, అంటే ఆ ఉంది కదా ఎక్కడ పోతుంది అనుకుంటాం, కానీ దాని విలువ మనకి తెలియకపోతుంది మాస్టర్స్. అందుకే ఇలాంటి టాపిక్స్ మనకి ఎంతో ఇంపార్టెంట్. సో ఇవన్నీ చెప్పుకున్న తర్వాత అసలు టాపిక్ వచ్చాం, ఎందుకంటే నేను చెప్పాను కదా మాస్టర్స్, మనం ఏమి తెలుసుకున్నా సమూలంగా తెలుసుకోవాలి, లేకపోతే హాఫ్ హాఫ్ చేసుకున్నాం అనుకోండి మనకే డౌట్లు వస్తాయి. సో మనకెంతవరకు తెలుసో అట్లీస్ట్ అదేనా మాట్లాడుకుందాం, తెలియంది ఎలాగో మాట్లాడుకోలేం కాబట్టి. సో ఇంకా ముందుకెళ్ళి మనం ఏం అనుకున్నామంటే, సరే అయితే ఇప్పుడు తల్లి భూమి గురించి మనం ఎంత తెలుసుకున్నాము, ఇంకొంచెం మనం లోతుకు వెళదాం. లోతుకు అంటే ఏంటి, ఇంతవరకు మన కళ్ళకు కనిపించే దాని గురించి మాట్లాడుకున్నాం అంటే దృశ్య ప్రపంచం గురించి, అంటే చక్కగా చెప్పులు తీసి గడ్డిలో నడవటము, తర్వాత మన జంతు జాతి, ఈ సృష్టిలో ఉన్నవన్నిటితో కనెక్షన్ పెట్టుకోవటం. కానీ ఒక దృశ్య ప్రపంచం ఒకటే కాదు కదా మాస్టర్స్, మనం శరీర పదార్థం కాదు, మనం ఎనర్జీ పదార్థం. సో ఎనర్జీ పదార్థం మనం అయినప్పుడు మన తల్లి భూదేవి కూడా ఎనర్జీ పదార్థమే. సో ప్రతిదాని వెనకాతలు ఉండేది ఎనర్జీయే. అలాంటప్పుడు ఎనర్జీస్ గురించి మాట్లాడుకోకుండా మనం టాపిక్ ఎలా కంప్లీట్ చేస్తాం అనుకుంటున్నప్పుడు, అప్పుడు మనం కొంచెం ఇంకా లోతుల్లోకి వెళ్ళి అసలు ఈ ఎనర్జీస్ గురించి మాట్లాడుకుంటే మనకి మన తల్లి భూదేవికి ఉన్న కనెక్షన్ ఏమిటి, అక్కడి నుంచి మనం సెకండ్ సెషన్ లో స్టార్ట్ చేసాం. ఆ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చెప్పామంటే, ఫస్ట్ మన మానవ శరీరం గురించి కొంచెం, అంటే మన ఎనర్జీ బాడీ గురించి మాట్లాడుకొని అప్పుడు తల్లి భూదేవి గురించి మాట్లాడుకొని కనెక్షన్ చూద్దామని స్టార్ట్ చేసాం. సో అప్పుడు ఏమనుకున్నాం, మనకి మన చక్ర సిస్టమ్ గురించి, ఎనర్జీ అనగానే చక్ర సిస్టమ్ వస్తుంది కదా మాస్టర్స్. సో చక్ర సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఫస్ట్ లోవర్ 3 చక్రాస్ గురించి పర్టికులర్ గా చెప్పాం, ఎందుకంటే అక్కడే ఉంది మన కనెక్షన్ భూదేవి తల్లితో. సో అక్కడ ఏం మాట్లాడుకున్నామంటే, మనం ప్రతి చక్ర దగ్గర ఒక పంచభూతంలో ఉన్న ఒక ఎలిమెంట్ తో మనకి కనెక్షన్ ఉంటుంది. అది మాట్లాడుకుంటున్నప్పుడు మన ఫస్ట్ చక్ర మూలాధార చక్ర, అక్కడ అర్త్ ఎలిమెంట్, మన పంచభూతాల్లో అర్త్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మన ఫస్ట్ చక్ర దగ్గర పనిచేస్తుంది. సో క్లియర్ గా మనకి తెలిసిపోయింది, మనకి తల్లి భూదేవికి కనెక్షన్ మిస్ అవుతోందంటే మనకి ఎక్కడ తెలుస్తుంది, మన ఫస్ట్ చక్రాలో, మన మూలాధార చక్రాలో ఫస్ట్ ప్రభావం అక్కడే పడుతుంది. తర్వాత మన సెకండ్ చక్ర అంటే మన స్వాధిష్టాన చక్ర, అక్కడ పంచభూతాల్లో ఏ ఎలిమెంటు, వాటర్ ఎలిమెంట్, నీటి తత్వం, అది మాట్లాడుకున్నాం. సో తర్వాత మూడో చక్రం వచ్చేటప్పటికి మనం మణిపూరక చక్ర, అక్కడ ఏమిటి ఎలిమెంట్ అనుకుంటే అప్పుడు అది వాయుతత్వం అని చెప్పుకున్నాం. ఈ ఎలాగైతే మనకి మూడు చక్రాలు ఉన్నాయో, కింద మూడు చక్రాలు, అలాగే తల్లి భూదేవికి కూడా మూడు చక్రాలు ఉన్నాయి, దానికి మనకి కనెక్షన్స్ మాట్లాడుకున్నాం. తల్లి భూదేవి ఫస్ట్ చక్ర ఏంటంటే మొత్తం సెంటర్ ఆఫ్ ద అర్త్, అంటే కోర్, ఎక్కడైతే ఖనిజాలు ఉంటాయో అక్కడ ఆ తల్లి సెంటర్ కోర్ అంటారు దాన్ని, అది తల్లి ఫస్ట్ చక్ర. సెకండ్ చక్ర ఏంటంటే నీటి తత్వం, సముద్రాలు, ఆ ఎనర్జీలో ఉంటుంది సెకండ్ చక్ర. మూడో చక్ర అనేటప్పటికి మనం ఎయిర్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ మనకి ఉన్న పర్యావరణ అట్మాస్ఫియర్ లో థర్డ్ చక్ర. సో కనెక్షన్ అన్నమాట, మన చక్రాలు ఎక్కడున్నాయి, తల్లి భూదేవి చక్ర ఎలా ఎక్కడుంది, ఎలా పనిచేస్తుంది. తర్వాత ఇది చెప్పుకుంటూ మనం ఏం చెప్పామంటే, ఈ మూడు చక్రాలని బ్యాలెన్స్ లో ఉంచాలంటే, బ్యాలెన్స్ అంటే ఏంటి, ప్రతి చక్ర దగ్గర ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది మాస్టర్స్. ఏదైనా ఇంబ్యాలెన్స్ గా ఉంటే ఆ చక్ర జరగాల్సిన పని ఎలా జరగాలో అలా జరగట్లేదు. సో దానివల్ల మనకి ఎక్కువ హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. ఏదైనా పర్ఫెక్ట్ గా ఈ ప్రపంచంలో బ్యాలెన్స్ గా ఉందంటే దాని పని అది సవ్యంగా చేసుకుంటోందని. సో మనకున్న మూడు చక్రాలు ఏవైతే ఉన్నాయో మనం ఏం చెప్పుకున్నామంటే, దీన్ని బ్యాలెన్స్ ఎలా అవుతాయంటే, అగ్నితత్వం ఏదైతే ఉందో అది మూడు చక్రాల మధ్యలో పైనుంచి కింద దాకా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అది ప్రతి చక్రాన్ని బ్యాలెన్స్ లో పెట్టాలంటే ఆ అగ్నితత్వం ద్వారానే అవుతుంది. సో మనకున్న మూడు చక్రాల్లో ఈ ఫైర్ ఎలిమెంట్, అగ్ని ఎలిమెంట్ ఏదైతే ఉందో చక్కగా ఈ మూడు చక్రాల మధ్యలో పైకి కిందకి వెళుతూ ఆ సిస్టమ్ ని బ్యాలెన్స్ చేయటానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట. అది మనం మాట్లాడుకున్నాక
తర్వాత మనం ఫస్ట్ చక్ర దగ్గరికి వచ్చాం. ఎందుకు ఫస్ట్ చక్ర దగ్గరికి వచ్చాం? ఎందుకంటే ఫస్ట్ చక్ర దగ్గరే మనకి అర్త్ ఎలిమెంట్ తో పృథ్వీ ఎలిమెంట్ తో కనెక్షన్ ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుతూ మనం ఏమనుకున్నామంటే ప్రస్తుత సమయంలో 90% కంటే ఎక్కువ మానవాళి ఈ మూలాధార చక్ర దగ్గర స్టక్ అయిపోయి ఉంది. ఎందుకు అప్పుడు మనం మాట్లాడుకున్నాం ఎందుకు స్టక్ అయిపోయి ఉంది? సో దాని గురించి అసలు మూలాధార చక్ర దగ్గర ఏం జరుగుతోంది తెలిస్తే మనం ఎందుకు స్టక్ అయి ఉన్నామో తెలుస్తుంది కదా. ఇప్పుడు అర్త్ ఎలిమెంట్ అంటే భూదేవి. సో మనకి భూదేవికి ఉన్న కనెక్షన్ ఎంత లూజ్ గా ఉంటే ఎంత తక్కువ ఉంటే మనకి అక్కడ మనం స్టక్ అయి ఉంటాం. స్టక్ అంటే ఏంటి మాస్టర్స్? ఎనర్జీ బ్యాలెన్స్ లో లేకపోవటం, అదే స్టక్. ఎప్పుడైతే ఎనర్జీ చక్కగా ఫ్రీగా తిరుగుతూ ఉంటుందో ఆ చక్రాలో స్టక్ అనవు, చక్కగా హ్యాపీగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో ఎందుకు ఈ ఫస్ట్ చక్ర దగ్గర 90% మానవాళి ఎందుకు స్టక్ అయిపోయి ఉందో అనేది అది కనుక్కోవాలని చెప్పే అది ఇంకా కొంచెం డీటెయిల్లో వెళుతూ మనం ఏం మాట్లాడుకున్నామంటే అసలు మూలాధార చక్ర మన జీవితం మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు అసలు ఈ మూలాధార చక్రకి ఇన్పుట్ అంటే లోపలికి వచ్చే ఇన్పుట్స్ ఏమిటంటే మన పంచేంద్రియాల నుంచి వచ్చే ఇన్పుట్సే ఈ మూలాధార చక్రకి ఇన్పుట్. ఇన్పుట్ అంటే ఏదైనా మనకి శరీరంలో లోపలికి వచ్చేది. సో ఆ మూలాధార చక్రకు వచ్చే సెన్సెస్ అంతా ఈ 5 sensory organs అంటే మన పంచేంద్రియాల నుంచి మనం చూసేది, వినేది, మన టేస్ట్, మన స్మెల్, మన స్కిన్, మన అంటే మన చర్మం మీద మన ఫీలింగ్, ఈ 5 sensations మనకి ఆ మూలాధార చక్రకి ఇన్పుట్. అవి తీసుకొని వాటి మీద ఆధారపడి నిర్ణయాలు మూలాధార చక్రం మీద చక్రంలో జరుగుతున్నాయి. ఎలాంటి నిర్ణయాలు? ఎలాగ ఏంటంటే మన రోజువారి బతకటానికి అంటే బేసిక్ సర్వైవల్, రోజు మనం కనీసం బతకాలంటే మన తిండి, మనకి ఎక్కడ ఉంటాము, ఇలాంటి భయాలు ఏదైతే ప్రైమల్ ఫియర్స్ అంటారు దీన్ని. ప్రైమల్ ఫియర్స్ అంటే ఏంటంటే మాస్టర్స్ మనకి కనీసపు అవసరాలు తీరుతాయో లేదో అన్న భయం. చాలా మందికి ప్రపంచంలో అది ఉంది. ఇప్పుడు ఆ భయం వచ్చేది మూలాధార చక్రాలు. అందులో బ్యాలెన్స్ వస్తే గాని ఆ భయంలోంచి బయటికి రాలేము మాస్టర్స్. ఈ రోజు మానవాళి ఇలా ఉందంటే దానికి కారణము మూలాధార చక్ర దగ్గర ఆ సర్వైవల్ కి భయపడటం. సో ఈ ప్రాబ్లం అంతా ఆ సర్వైవల్లో భయ అసలు ఈ రోజు గడుస్తుందా, నాకు తిండి ఉంటుందా, నాకు షెల్టర్ ఉంటుందా, ఈ ఈ ప్రైమల్ అంటే బేసిక్ నెసెసిటీస్ లోనే మనం ఇరుక్కుపోయి ఉన్నాము. సో ఈ చక్రాకి ఏమిటంటే ఈ చక్ర బ్యాలెన్స్ గా లేకపోతే మనకి భయం, ఫియర్ ఉంటుంది. ఏం ఫియరు? అసలు నేను క్షేమంగా ఉన్నానా లేదా, అసలు నా ఆరోగ్యం సరిగ్గా ఉంటుందా లేదా, అంటే భౌతిక ప్రపంచం మన భౌతిక జీవితానికి సంబంధించిన భయాలన్నీ ఈ చక్రాల్లో ఉంటాయి మాస్టర్స్. సో ఈ చక్రాల్లో మనకి ఇప్పుడు జన్మ జన్మల ఎడిక్షన్స్ ప్యాటర్న్స్ ఉంటాయి చూడండి, నమూనాలు. అంటే మనం ఎలా బిహేవ్ చేసాము గత జన్మలో అది కూడా క్యారీ అయ్యి జన్మలోకి వస్తుంది చూడండి. చాలా సార్లు మనం ఇలా బిహేవ్ చేస్తున్నందుకు మనకు అర్థం కాదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాము, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా ప్రవర్తించలేదు, మన ఇంట్లో ఎవరు మనకి ఇలా చెప్పలేదు, మరి ఇలా చేస్తున్నానేంటా అప్పుడు అనుకుంటాం. ఓ అయితే మనకి ఇది గత జన్మ నుంచి వచ్చి ఉంటుంది, దాన్నే నమూనాలు ప్యాటర్న్స్ అంటాం. సో ఆ గత జన్మ నమూనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ మూలాధార చక్ర నుంచి క్యారీ ఆన్ అవుతున్నాయి. అది మార్చకపోతే మనం ఇప్పుడు ఏదైనా ఈ భయాలు గాని రోజువారి భయాలు, నేను రోజు ఎలా గడుస్తుందా అన్న భయం, అలాంటి ప్యాటర్న్స్ జన్మ జన్మాల నుంచి క్యారీ చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ బ్యాలెన్స్ వస్తుందో అప్పుడే అందులో నుంచి మనం బయటికి రాగలుగుతాం. సో ఈ బ్యాలెన్స్, ఈ అర్త్ ఎలిమెంట్ తో కనెక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బ్యాలెన్స్ కి. ఇప్పుడు మానవాళి ఇలా ఉండటానికి కారణం అంటే ఎలా ఉండటానికి కారణం? భయంతో బతుకుతున్నాం మాస్టర్స్. మొన్న కూడా నాకు లాస్ట్ సోమవారం రోజు సెషన్ అయింది పిరమిడ్ కాల్ సర్వీసెస్ లో, జర్నీ టు ద డివైన్ స్పేస్ చెప్తున్నప్పుడు నాకు క్వశ్చన్ ఆన్సర్స్ లో ఒక ఆయన క్వశ్చన్ అడిగారు, మేడం నేను యాంటీ డిప్రెసెంట్స్ లో ఉన్నాను, నేను మెడిటేషన్ చేస్తున్నాను కానీ నాకు అసలు మెడిటేషన్ మీద జాసే ఉండదు, ఎప్పుడు నాకు ఆలోచనలే వస్తున్నాయి, నేను యాంటీ డిప్రెసెంట్స్ టాబ్లెట్స్ తీసుకుంటున్నాను, ఎలా మేడం నేను ఎలా బయటికి రావాలి అని. సో ఆయన ఒకటే అడిగాను, సార్ మీరు ఫియర్ భయం ఉందా మీ మనసులో? ఉంది. దేని గురించో మనకు అక్కర్లేదు మాస్టర్స్.
ఈ రోజు ప్రపంచంలో యాంగ్జైటీ డిప్రెషన్ మహమ్మారి అయిపోయింది. ఇంకా వేరేది కాదు, అసలు మీరు డయాబెటీస్ కొలెస్ట్రాల్ పక్కన పెట్టేయండి. ఈ రోజు జాబితాలో మీరు నిజంగా గనక మీరు స్టాటిస్టిక్స్ తీసుకోగలిగితే డిప్రెషన్ యాంగ్జైటీ ఇంతెంత పిల్లలకి ఎందుకు భయం, ఏదో ఒక భయం, మార్కులు రావని భయమో, మార్కులు వస్తాయని భయమో, రాకపోతే కొడతారని భయమో, లేకపోతే రేపు ఉద్యోగం పోతుందని భయమో, ఏదో ఒక భయం. అలా 90% కంటే ఎక్కువ మానవాళి ఏదో ఒక భయంతో బతుకుతోంది. ఆ భయము నిజమా కాదా అనేది కాదు క్వశ్చన్, ఎందుకంటే ఎవరి భయం వాడికి నిజమే. కానీ అందులో నుంచి బయటకి రావాలి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనకి కనెక్షన్ భూమితో పోయింది. ఆ భూమితో కనెక్షన్ మనకి విడిపోయినందున కారణాన మన బ్యాలెన్స్ లేదు, ఆ మూలాధార చక్రంలో బ్యాలెన్స్ లేదు. మనం స్పిరిచువల్ సైంటిస్ట్ కాబట్టి ఎనర్జీ పరంగా కూడా మాట్లాడాలి, ఒక భౌతికంగా మాట్లాడాలి అంటే ఈ లోపలికి వెళ్ళలేము. సో ఈ మూలాధార చక్ర దగ్గర ఎలా వర్క్ అవుతుందంటే, నేను లాస్ట్ టైం కూడా ఇది మెన్షన్ చేసి క్లోజ్ చేశాను, మనకి ఎప్పుడైనా ఇప్పుడు దారిలో నడుస్తున్నాము, ఎదురుగుండా పెద్ద నాగుపాము వచ్చింది, ఎక్కడ ఆలోచిస్తాం, కబుక్కని పరిగెట్టడం మొదలు పెడతాం. ఆఖరికి జ్వరంలో లేచిన వాడు కూడా, జ్వరం వచ్చి ఉన్నవాడు కూడా పావును చూస్తే పరిగెడతాడు. ఎక్కడి నుంచి వస్తుంది బలం, ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మూలాధార చక్ర రెస్పాన్స్ అలాంటిది, లేదా కొయ్యబారిపోతాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటే జరుగుతుంది. దీన్నే ఇంగ్లీష్ లో ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటారు, లేకపోతే ఫ్రీజ్ ఆర్ ఫ్లైట్. అంటే నీకు ఆ మూలాధార చక్రం దగ్గర జరిగే ప్రక్రియ వలన నీకు ఈధర్ నువ్వు పారిపోతావు, లేదా నీకు చలనం లేకుండా అక్కడ నిలబడిపోతావు. ఇలాంటి ఇన్స్టింక్ట్స్ వచ్చేది ఆ మూలాధార చక్రం నుంచే. మూలాధార చక్ర ఎప్పుడైతే అన్బ్యాలెన్స్డ్ గా ఉంటుందో, అంటే అక్కడ ఎనర్జీ ఇంబ్యాలెన్స్, అంటే అక్కడ అగ్నితత్వం సరిగ్గా పనిచేయలేనప్పుడే ఆ ఇంబ్యాలెన్స్ వచ్చేది. ఆ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మాస్టర్స్, అక్కడ మన ప్యాటర్న్ అంటే నమూనాలు ఎలా వస్తాయి అంటే, భయం, ఒకటి భయం రావచ్చు, ఇంకో రకమైన ప్రతిదానికి లిమిట్స్ ఉంటాయి కదా మాస్టర్స్. ఒక లిమిట్ లో ఏమో భయం ఉండొచ్చు. రెండో రకంగా ఇంబ్యాలెన్స్ వచ్చింది అనుకోండి, అగ్రెషన్ అంటే వాడు వైలెంట్ అయిపోతాడు ఆ మనిషి. ఒక రకంగా ఇంబ్యాలెన్స్ అయితే వాడికి నోట్లోంచి మాట రాదు భయంతో. ఇంకొక రకం ఇంబ్యాలెన్స్ అయితే మూలాధార చక్రలో అగ్రెషన్ అంటే విపరీతమైన వైలెంట్ అన్నమాట. సో ఎప్పుడైనా ఎవరికైనా చూడండి, నా మత్తు పదార్థానికి నేను అడిక్ట్ అయిపోతున్నానో, సిగరెట్కి అడిక్ట్ అయిపోతున్నానో, తాగుడికి అడిక్ట్ అయిపోతున్నానో, గుట్కాకి, ఈ అడిక్షన్స్ అన్ని వచ్చేవి మూలాధార చక్ర దగ్గర ఇంబ్యాలెన్స్ ఉండటం వలన. సో మూలాధార చక్ర గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా 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 ఉంది. ఒక మనిషి వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడంటే మూలాధార చక్ర దగ్గర ఎనర్జీ బ్యాలెన్స్ లేదు. సో ప్రస్తుత సమయంలో నేను ఇది లాస్ట్ సెషన్ లో కూడా చెప్పాను, అందరూ అనాహత చక్రం దగ్గర కాన్సన్ట్రేట్ చేద్దాం, ఆజ్ఞా చక్ర దగ్గర చేద్దాం, విశుద్ధ లేదా మాకు సహస్రారంలో కమలం విచ్చుకుంది చెయ్యండి, తప్పేం లేదు. బట్ ఇవన్నీ హయ్యర్ చక్రాస్, బేసిక్ చక్ర. ఈ భూమి మీద మనం ఉన్నందుకు ఫస్ట్ 3 చక్రాలు ఫస్ట్ బాగా పనిచేయాలి. అది చేస్తే అప్పుడు మనం మిగతా 4 చక్రాల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో, మిగతా 4 చక్రాలు అవి హయ్యర్ ప్లేన్స్ వి, అవి ఎప్పుడు హయ్యర్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. దానికి ఏమి ఢోకా ఉండదు. ప్రాబ్లం ఉండేది ఈ కింద 3 చక్రాలే మాస్టర్స్. ఎవరికి దాని గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే అబ్బా ఇవెందుకు, హాయిగా అనాథం అయితే మనం ఎంతో గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుకోవచ్చు, ఆగ్య అయితే నేను కలర్ఫుల్ లైట్లు చూడొచ్చు, ఎక్కడో ప్రయాణం చేయొచ్చు, చెయ్యండి తప్పేం లేదు. కానీ ఈ 3 చక్రాల గురించి సరిగ్గా తెలుసుకొని అది కంప్లీట్ గా ఫంక్షన్ గనక మీరు చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా పైన 4 చక్రాలతో కనెక్షన్ కుదిరిపోతుంది మాస్టర్స్. మనకి ఈ కింద 3 చక్రాలే మనకి తెలియట్లేదు. నేను వేరే వేరే ప్లాట్ఫామ్స్ లో ఈ 3 చక్రాల గురించి డిఫరెంట్ రూపంలో చెప్తున్నాను. ఇక్కడ ఇది పృథ్వీతో సంబంధించిన టాపిక్ కాబట్టి 1st చక్ర గురించి చెప్తున్నాను. లాస్ట్ మంత్ అంతా మనం అహం గురించి, పరమానందం గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మణిపూరక చక్రం గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే అహం అనేది అహమైనా పరమానందమైనా, అంటే ఈగో అన్నా బ్లిస్ అన్నా, అది ఎక్కడ జరుగుతుందంటే మన మణిపూరక చక్రం దగ్గర జరుగుతుంది. తర్వాత
ఇంకో టాపిక్ మనం లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఇంకో ప్లాట్ఫామ్ లో 4-5 వారాల నుంచి చేసుకుంటున్నాం. లాస్ట్ వీకే ఫినిష్ అయింది. అక్కడ ఏం మాట్లాడుకున్నాం? రెండో చక్రం గురించి. రెండో చక్ర దగ్గర ఏంటి మనకి? రెండో చక్ర దగ్గర మన మనోభావాలు, మన ఇమోషనల్ మ్యాటర్ అంతా రెండో చక్ర దగ్గర. సో మాస్టర్స్, పై చక్రాల గురించి మాట్లాడుకోండి తప్పు లేదు, కానీ మన కథ అంతా కింద 3 చక్రాల్లో ఉంది. అది తప్పించుకొని ఎక్కడ పారిపోతాము? సో ఫస్ట్ చక్ర మన బేసిక్ సర్వైవల్, మన అర్త్ తో కనెక్షన్ ఇంపార్టెంట్. రెండో చక్ర మన మనోభావాలు, లేచిన దగ్గర నుంచి వాళ్ళ మూడు బావు లేదు, వాడి మీద కోపం, వీడి మీద ఈర్ష, ఇవన్నీ రెండో చక్ర దగ్గర జరిగిపోతున్నాయి. మూడో చక్ర మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నామో, అబ్బో నేను చాలా గొప్పవాడిని, నా అంత గొప్పవాడు లేదు, అహం, ఆ మూడో చక్రాలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి మన రెండో చక్రంలో మనోభావాలు కంట్రోల్ చేస్తుంది. మన మనోభావాలు ఎలా ఉంటాయో రెండో చక్రాల్లో, దాన్ని బట్టి మన మూలాధార చక్రాల్లో మన జీవితంలో ఎలా ఆపరేట్ అవుతున్నామో అది నిర్ధారిస్తుంది. ఒకదానికొక కనెక్షన్ ఈ 3 చక్రాలు మాస్టర్స్, తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో ఈ చక్ర గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్, ఈ చక్రాల్లో ఇంబ్యాలెన్స్ వస్తే ఈ ప్రాబ్లం వస్తుంది. విపరీతమైన భయం, ఆ మనిషి ఏమి చేయలేడు, అసలు ఆ మనిషికి నోటంబడ మాట రాదు, ఎవడు ఏం చెప్పినా అణిగిమణిగి ఉంటాడు, ఎందుకంటే ఆ చక్రాల్లో ఉన్న ఇంబ్యాలెన్స్. లేదా అది ఇంకో రకంగా ఇంబ్యాలెన్స్ అయిందా, వాడిని పట్టలేము, విపరీతమైన వైలెన్స్, అగ్రెషన్. సో రెండు కష్టమే. అలాంటప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయటం చాలా ఇంపార్టెంట్. సో ఇందాక నేను చెప్పానే, అగ్ని తత్వం అనేది ఉంటుంది ఈ 3 చక్రాల్లో, పైనుంచి కింద దాకా వెళుతోంది. అది కరెక్ట్ గా అగ్నితత్వం గనక మనం ఛాన్స్ ఇచ్చి ఆ అగ్నితత్వాన్ని తాని పని అది చేసుకొని గలిగితే, దాని వలన మనకి ఈ 1st చక్రాల్లో చాలా మట్టుకు ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ అన్బ్యాలెన్స్ అయితే ఏమవుతుందో ఆల్రెడీ చెప్పాను కదా, మనకి చాలా వీక్ గా ఫీల్ అవుతాం, లేకపోతే వైలెంట్ గా ఫీల్ అవుతాం. ఇక్కడ ఈ భయంతో ఏమవుతుందంటే మాస్టర్స్, భయంతో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పాత నమూనాలోనే తిరుగుతూ ఉంటాం. అంటే మనకి క్రితం ఎలా జరిగిందో, జీవితం ఇంతవరకు భయపడ్డాము, భయపడంగానే ఏం చేస్తాం, ఆ పని చేయటం మానేస్తాం. ఇట్లా చేయటం చేసాం అనుకోండి, ఎప్పుడు మనకు భయం కలిగించే విషయం వచ్చినా చేతిలో ఉన్న పని వదిలేసి, ఎందుకంటే ఇంకా మనకి ఊపిరాడదు భయంతో, అలా కూర్చుండిపోవటం. సో పాత నమూనాలు, గతంలో ఎలా జీవించామో అలాగే కండిషన్ అయిపోయి మనం అదే చేస్తూ ఉంటాం. అందులో నుంచి బయటికి రావటానికి ప్రయత్నం అనేది జరగదు మాస్టర్స్. సో ఆ స్టాగ్నేషన్ అంటారు, ఎక్కడ వాళ్ళు అక్కడ, ఎక్కడ గొంగళ అక్కడ, ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఉంటుంది, కదలదు. ఆ జీవితాలు అలా స్టాగ్నేట్ అయిపోతాయి. చాలా సార్లు జనాలు చెప్తారు, ఏంటో అసలు హుషారు రావట్లేదండి, ఏమి చేయటానికి అసలు ఉత్సాహం లేదండి, అంటే మూలాధార చక్ర ఆ ఎనర్జీ సప్రెస్ చేసేసి పెట్టేస్తుంది. సో మూలాధార చక్ర దగ్గర ఏదైతే అర్త్ ఎలిమెంట్ తో, భూమితో సంబంధం ఉన్న చక్ర, అక్కడ చక్కగా బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే అక్కడ ఫైర్ ఎలిమెంట్ చక్కగా పనిచేయాలి. అంటే అగ్ని చక్కగా ఫ్లో అవ్వాలి ఆ ఎలిమెంట్ లో. ఆ ఉంటే గాని భౌతిక జీవితానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ సమంగా జరగవు మన జీవితానికి. అంటే ఆరోగ్యంగా ఉంటాం, భయం లేకుండా ఉండటం, చేసేవన్నీ చక్కగా మనకు కావాల్సినట్టు చేసుకోవటం, నేచర్ తో కనెక్షన్, బయట ఒక ప్రాణిని చూస్తే మనకి ఆటోమేటిక్ గా మనకు కొన్ని ఇన్స్టింక్ట్స్ వస్తాయి, ఇవన్నీ బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు చక్కగా జరుగుతాయి. సో ఈ బ్యాలెన్స్ ఎలా, ఓకే ఫైర్ ఎలిమెంట్ ఈ అగ్నితత్వం చక్కగా అందులో ఫ్లో అయితే బ్యాలెన్స్ అవుతుంది, కానీ ఎలా ఈ అగ్నితత్వాన్ని ఎలా ఫ్లో చేసుకోవాలి, అదే మన చేతిలో ఉందా, ఇదేమి అగ్గిపెట్ట వెలిగించి మూలాధార చక్రంలో వేస్తే బాగా వెలుగుతుంది అని చెప్పడానికి అంత ఈజీ అయితే మన లైఫ్ ఇలా ఎలా ఉంటాయి మాస్టర్స్? సో ఎలా ఈ బ్యాలెన్స్ ని ఎలా తీసుకురావాలి, ఈ టాపిక్ లో మాట్లాడుకుంటున్నప్పుడు చాలా ఇంపార్టెంట్. ఏది ఈ చక్ర చక్కగా విచ్చుకొని బ్యాలెన్స్ లో ఉండాలి అంటే దానికి క్విక్ ఫిక్స్ మార్గం. క్విక్ ఫిక్స్ అంటే ఇంకా బుర్ర బద్దలు కొట్టుకోకుండా, ఏమీ ఆలోచించకుండా తొందరగా జరగాల్సిన మార్గం ఏదైనా ఉందంటే కంప్లీట్ సమర్పణ, సరెండర్. సరెండర్ కి మించిన క్విక్ మార్గం లేదు. ఎందుకు, ఏమవుతుంది కంప్లీట్ సరెండర్ తో? ఈ విషయం నేను ఇంకొకసారి కూడా ఇంతకు ముందు చెప్పి ఉన్నాను మాస్టర్స్, మీకు గుర్తుంటే మీకు అర్థం అవుతుంది.
ఎప్పుడైతే మనం సరెండర్ చేస్తామో, సరెండర్ అంటే సమర్పణ, సమర్పణతో మనకున్న ఆప్షన్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు ఈరోజు తిండి లేదు, డబ్బులు లేవు, ఏమిటి అందులో ఆప్షన్? ఎవరైనా డబ్బులు ఇస్తే తిండి కొనుక్కుంటాము అంతే కదా. ఈరోజు డబ్బులు లేవు మాస్టర్స్, మనకి డబ్బులు వస్తాయి కానీ వెళ్ళి బజార్లో తిండి కొనలేను. సో ఆ డబ్బు కోసం మనం నా గడ్డి తింటున్నాం అనుకోండి, బాబోయ్ ఎవరైనా ఇంత నాలుగు డబ్బులు ఇస్తే చాలు. సో ఎంతసేపు మన బుర్ర ఏంటి, తిండి తినాలి, డబ్బు సంపాదించాలి. ఎందుకు డబ్బులు ఎందుకు? తిండి తినటానికి. అది తప్పితే మనకు బుర్ర పనిచేయట్లేదు, మనకి ఇంకా వేరే ఆప్షన్ గుర్తు రావట్లేదు. తిండి తినటానికి మార్గం డబ్బు ఒకటే కాకపోవచ్చు మాస్టర్స్, మీరే ఆలోచించండి. ఇంకెవరైనా మిమ్మల్ని చక్కగా పిలిచి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టచ్చు, అందులో డబ్బులేం లేవు కదా. సో ఇది ఒక ఉదాహరణ కింద చెప్తున్నాను. మనకి ఎప్పుడైతే మూలాధారంలో స్టక్ అయిపోయి ఉంటామో, మనకి ఆప్షన్స్ అంటే మనకి వికల్పాలు కనపడవు. మన బుర్రకి ఎంత తోస్తే ఆ రెండు వికల్పాలే, వికల్పాలు అంటే చాయిసెస్, ఆ రెండు చాయిస్లే మనకు కనిపిస్తాయి. ఎప్పుడైతే కంప్లీట్ సరెండర్ చేసేస్తామో ఈ యూనివర్స్కి, కంప్లీట్ సరెండర్ అంటే మనకున్న చిన్న బుర్రతో ఆలోచించకుండా ఈ సృష్టి మేధస్సుకు ఎప్పుడైతే మనం సమర్పణ చెప్తామో మాస్టర్స్, మనకంటే ఆ సృష్టి మేధస్సు చాలా పెద్దది. సో చాయిసెస్ ఆటోమేటిక్ గా మనకంటే ఎక్కువ చాయిసులు తెచ్చి మన ముందు సృష్టి పెడుతుంది. ఇది అర్థం చేసుకోవటం ఎవరికైనా సులువు, కానీ ఇప్పుడు అర్త్ తో అంటే ఇది మన ఈ చక్ర భూమి ఎలిమెంట్ తో సంబంధించింది కాబట్టి భూమి పరంగా చెప్పుకోవాలంటే మనం కష్టపడితే రానివి సమర్పణ చేస్తే ఎందుకు వస్తాయి అంటే ఇది భూమితో సంబంధించిన చక్ర కాబట్టి మనం కష్టపడితే మనకి భూమిలో రాయి ఎక్కడో మట్టి ఎక్కడో తెలుసుకోవటం చాలా కష్టం. ఎంతో తవ్వితే గానీ మనకు తెలియదు ఆ భూమి బాగుందో లేదో. మన మానవ ప్రయత్నంతో మనం కష్టపడుతుంటూ ఉంటే రిజల్ట్ రావచ్చు రాకపోవచ్చు. అందుకే ఇక్కడ మూలాధార చక్రం దగ్గర మన డెస్టినీ మార్చుకోవటం చాలా కష్టం. ఎందుకంటే ఇది ఘన పదార్థం. అర్త్ ఎలిమెంట్ అంటే ఎలా ఉంటుంది, డెన్స్, స్థూలం. స్థూలంలో పని చేయాలంటే ఎనర్జీ వైబ్రేషన్స్ చాలా తక్కువ. అలాంటి చోట మనకి ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం కంప్లీట్ సరెండర్ చేసేస్తామో, ఆ సరెండర్ చేసినప్పుడు ఆ అగ్నితత్వానికి ఫుల్ ఫ్రీడమ్ వస్తుంది. మన వ్యర్థ ప్రయత్నాలు మానేసి ఆ అగ్నితత్వం చక్కగా ఎక్కడ భూమి ఎలా ఉందో ఆ చక్రాలో ఆ అగ్నితత్వం ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ లోకి తీసుకొస్తుంది మాస్టర్స్. చాలా సార్లు ఇది విన్నప్పుడు నమ్మబుద్ధి కాదు, సరెండర్ తో ఏమవుతుంది, నేను కష్టపడితే అవుతుంది. నువ్వు కష్టపడు, కష్టపడటంలో తప్పు లేదు, కష్టపడి సమర్పణ చేయి. నువ్వు ఖాళీగా కూర్చొని ఇట్లా చప్పట్లు కొడితే పైనుంచి రాలుతాయి అని అలాంటివి నీకు నమ్మాలని లేకపోతే నమ్మద్దు, తప్పేవి లేదు. కానీ నువ్వు వచ్చింది కర్మ భూమి, అర్త్ మీద నువ్వు పుట్టావంటే నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి. కానీ సరెండర్ ప్రయత్నం చేసిన మటుకు చేసి ట్రూ హార్ట్ తో కంప్లీట్ సరెండర్, నీకే ఎన్నో చాయిస్లు వస్తాయి, ఎప్పుడు ఊహించని చాయిస్లన్నీ నీకు వస్తాయి. సో మాస్టర్స్, ఈ ఫస్ట్ చక్ర భూమాత గురించి చెప్పుకున్నప్పుడు ఫస్ట్ చక్ర చెప్పుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనం ఫస్ట్ చక్ర దగ్గర ఇరుక్కుపోయి ఉన్నాము. మన లేనిపోని భయాలు, ప్రతి దానికి భయం మాస్టర్. మనకి మన ఆరోగ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది, మన ఆరోగ్యాలు ఇంకేమీ కాదు, మన భయానికి ప్రతిరూపాలే మనకున్న రోగాలు. ఆ భయంలోంచి కనుక మనం బయటికి రాగలిగితే మన జీవితాలు మనం మార్చుకోగలము. బెస్ట్ చక్కగా భూదేవి తల్లితో కనెక్షన్. ఇప్పుడు ఇవన్నీ షార్ట్ కట్లు చెప్తున్నాను, మన ఫస్ట్ చక్ర బ్యాలెన్సింగ్ కి సమర్పణ, రెండోది భూదేవి తల్లితో కనెక్షన్. అంటే ప్రకృతిలో టైం స్పెండ్ చేయండి మాస్టర్స్. భూదేవి తల్లితో మీ కనెక్షన్ కనిష్టం అవుతున్న కొద్దీ మీ ఫస్ట్ చక్ర ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. చెప్పులు లేకుండా నడవటాలు, చెట్ల దగ్గర కూర్చోవటం, చెట్లని కావలించుకోవటం మీకు వెర్రిలాగా అనిపించచ్చు, కానీ మీకు తెలియకపోవటం అది వెర్రి. సృష్టిలో కూర్చోవటం, ప్రకృతిలో కూర్చోవటం వెర్రి కాదు. మనకి మన
ఎనర్జీ తత్వం, భూదేవి ఎనర్జీ తత్వం గురించి తెలియకపోవటం మనం నవ్వుకోవాలి. మనకి మనకి మన ఎనర్జీ బాడీల గురించి తెలియదు. సో మాస్టర్స్, చేత అయితే సరెండర్ చేయండి. చేత కాలేదనుకోండి, కనీసం చక్కగా రోజు ప్రకృతిలో తిరగండి, చక్కగా గడ్డి మీద కూర్చోండి, భూమాతతో మాట్లాడండి. ఒక ఆవిడ చక్కగా చెప్పింది లాస్ట్ వీక్ క్వశ్చన్ ఆన్సర్స్ లో, ఆవిడ మొక్క పెట్టుకుంటే గొంగళి పురుగులో ఏవో వస్తుంటే ఆవిడ రిక్వెస్ట్ చేసిందిట ఆ మొక్కని, ఈ తల్లి నేను ఆ పురుగుల్ని చంపలేను, మరి నువ్వే ఏదో చెయ్యి, నాకు నువ్వు మంచిగా ఉండాలి అని మొక్కతో కోరుకుంటే మర్నాడు వచ్చేటప్పటికి ఒక్క పురుగు లేదుట. అదండి కనెక్షన్ అంటే, కమ్యూనికేట్ చేస్తే, సంపర్కం చేయటం మొదలు పెడితే ఏదైనా సాధ్యం. మొన్న మా నిమ్మకాయ చెట్టుకు కూడా ఏవో చిన్న ఇదిలాగా పడితే ఆవిడదే విని నేను కూడా చక్కగా వెళ్ళి మాట్లాడొచ్చాను నిమ్మకాయ చెట్టుతో. నేను ఇంకా వేరే పురుగుల్ని ఏమి, పురుగుల మందులు ఏమి వెయ్యను నేను. సో నేను అదే చెప్పాను మా నిమ్మకాయ చెట్టుకి, నువ్వే చూసుకో, పని అవుతుందండి. ఏంటి వాళ్ళకవుతే మనకెందుకు అవ్వదు? ఏం మనం మాట్లాడలేమా? మనకి తల్లి కాదా భూదేవి? ఆవిడ మాట వింటే మనకెందుకు, మన మాట ఎందుకు విందు? ఏ తల్లి అయినానండి, శంకరాచార్యులు వాళ్ళు చెప్తారు, కుపుత్రో జాయేత్ క్వచితపి కుమాతాన భవతి అంటే, పుత్రుడు చెడ్డవాడై ఉంటాడు గాని తల్లి మాత్రం ఎప్పుడు చెడ్డది కాదండి. మనం ఈ భూదేవిని ఎంత కష్టపెడుతున్నా, ఎన్ని రకాలుగా వ్యవహరిస్తున్నా, తల్లికి మన మీద ఎప్పుడూ జాలే. సో అది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కానీ తల్లి కోపం కూడా వస్తుంది, మన తల్లికి మన మీద రాలేదు. ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు అల్లరి చేస్తున్న కొద్దీ చెప్తుంది, కానీ వాళ్ళకి నష్టమయ్యే పని వాళ్ళు ఏవైనా చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు గదిలో పెడుతుంది. ఎందుకు? చేయి కాల్చుకుంటున్నాడే, వీడు గట్టిగా ఇలా జంప్ చేస్తుంటే కాళ్ళు విరగ కొట్టుకుంటాడు అన్నప్పుడు ఏం చేస్తుంది? యశోదమ్మ తల్లే కృష్ణుడికి నడుకి తాడు గట్టి ఆ చెట్టు కట్టేసింది. సో కోపంతో కట్టరండి. పిల్లలకి వాళ్ళకి దెబ్బ తగులుతుందేమో అని ఇలాంటి చిన్న చిన్న పనిష్మెంట్లు. అలాగే మన భూదేవి కూడా మనం చేస్తున్న పిచ్చి పనులు చూసి 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 తను కూడా ఇలాంటి చిన్న చిన్న పనిష్మెంట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎన్నోసార్లు మనం చూస్తాం వర్షాలు కుదరకపోవటమను, లేకపోతే వాల్కెనోలు, సునామీలు, ఇవన్నీ మనకి గుర్తు చేయటానికి సరైన మార్గంలో మీరు వెళ్ళట్లేదు అని. అలా చేస్తేనే మళ్ళా తల్లి, ఎలాగైతే నేను మూలాధార చక్రంలో చెప్పానే ఆ బ్యాలెన్స్ తీసుకురావటానికి ఎన్నోసార్లు మనం ఎన్నో చేయాలి. అలాగే తల్లి భూదేవి కూడా మనం చేస్తున్న పిచ్చి పనులకి మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం మన భూదేవిని, మళ్ళా ఆవిడ తన బ్యాలెన్స్ తను తెచ్చుకోవటానికి ఇలాంటివి ఎన్నో చేయాలి ఆవిడ. అలా అని మనల్ని బాధించటానికి కాదు, దీనికంటే పెద్ద పర్పస్ ఆవిడ చేసే ప్రతి పని మన బుర్రలకి తట్టని పని. మనం అనుకుంటాం చూడు ఇలా, అయ్యో ఎంతమంది మునిగిపోయారో, ఇంత సునామీ వచ్చింది అని. ఆ సునామీ రాకపోతే ఇంకెంత పెద్దది జరుగుతుందో అది మనం ఊహించలేము. సో ఆ తల్లి ఎంతో ఆలోచిస్తూ, ఫస్ట్ క్లాస్ లో కూడా నేను చెప్పాను ఈ విషయం, తల్లి భూదేవి అంటే మట్టి రాళ్ళు కాదు. ఎలాగైతే మనకి ప్రాణశక్తి ఉందో భూదేవికి కూడా ప్రాణశక్తి ఉంది. చక్కగా మనలాగే చక్కగా ఆలోచించగలదు, అక్కడున్న ఖనిజాలు చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాయి తనల్ని తను. ఎవరి కోసం? మన కోసం, బిడ్డల కోసం. బిడ్డలు చక్కగా ఉండాలి అని ఆ తల్లి ప్రతిరోజు తనల్ని తాను బ్యాలెన్స్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్న తల్లి. ఆ తల్లికి మనం కోపం తెప్పిస్తే మనకే నష్టం మాస్టర్స్. అందుకనే తల్లి భూదేవి ఎనర్జీతో మన ఎనర్జీ అలైన్ చేసుకుంటే మన జీవితాలు ఒక పండగలాగా ఉంటాయి. లేదు అంటే మనం చూస్తూనే ఉన్నాం మాస్టర్స్, ఫిబ్రవరి నుంచి మనకేమి జరుగుతున్నదో. అలా తల్లి భూదేవి అడ్జస్ట్ చేసుకుంటూనే పోతోంది. ఎప్పటికో అప్పటికి మనం పిచ్చి వాళ్ళకి మనకు అర్థం అవుతుంది కదా అని, అర్థమైన వాళ్ళకి అర్థం అవుతోంది, అర్థం కాని వాళ్ళు ఇంకా పిచ్చిలోనే పడి కొట్టుకుంటున్నారు, భయంతో కొట్టుకుంటున్నారు. ఆ భయం పక్కన పెట్టి అసలు ఏం జరుగుతోందో అర్థం చేసుకుంటే తల్లి భూదేవితో మళ్ళా కనెక్షన్ మనం అందరం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో మాస్టర్స్, ప్రతిసారి మన తల్లి భూదేవిని మనం గౌరవించుకుంటే, తల్లి భూదేవిని గౌరవించడం అంటే ఈ సృష్టిని గౌరవించటం, తోటి ప్రాణుల్ని గౌరవించటం, ఈ తోటి ప్రాణుల్ని, సృష్టిని, ప్రకృతిని మనం గౌరవిస్తుంటే ఏం జరుగుతోంది మాస్టర్స్?
మన చైతన్యం విస్తరిస్తోంది. చైతన్యం విస్తరించటం అంటే ఎంతసేపు నేను నువ్వు నేను నువ్వు నేను వేరు నువ్వు వేరు అనుకుంటున్నంతసేపు చైతన్యంలో ఏం ఎక్స్పాన్షన్ ఉండదు మాస్టర్స్. ఇప్పుడు అందరూ గ్రూప్ కాన్షియస్నెస్, ఎక్కడ చూసినా గ్రూప్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, నువ్వు నేను నేను ఒంటి గంటగా ఉంటాను, పనులు జరుగుతాయి అంటే భౌతికంలో జరుగుతున్నాయేమో కానీ పై రెల్మ్స్ లో ఇలా జరగదు మాస్టర్స్. అందరూ కలిసి ఒక కట్టు గ్రూప్ కాన్షియస్ లో ఉంటేనే గాని పెద్ద పెద్ద కార్యాలు సృష్టి కార్యాలు జరగవు మాస్టర్స్. అందుకనే ఎప్పుడైతే మనం ఈ ప్రకృతితో చక్కగా హార్మోనీగా ఒక అలైన్మెంట్ తో పనిచేస్తామో, ఏ కాస్మిక్ కాన్షియస్నెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ గ్రూప్ కాన్షియస్నెస్ అలా పెరుగుతూ 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 ఆ చైతన్యానికి పవర్ ఎంత అయిపోతుందంటే మనం ఊహించుకోలేము మనం చేయగలిగే పనులు. కానీ దానికి ముందు ఫస్ట్ మనం తల్లి భూదేవిని గౌరవించటం నేర్చుకుంటే కానీ ఇవన్నీ జరగవు మాస్టర్స్. మన తల్లి భూదేవి అంటే మట్టి రాళ్ళు కాదు, మన తల్లి పొద్దున లేచిన దగ్గర నుంచి మన నోట్లోకి వెళుతోంది, మనం వేసుకుంటోంది, మనం ఉంటోంది, అంతా తల్లి భూదేవి ఇచ్చిన వనరులే. సో మాస్టర్స్ ఇవాళ ఈ టాపిక్ ఫినిష్ చేసే ముందు ఒకటే, ఎరుకతో బతకండి. జీవితంలో ఎరుకతో బతికితే మనం చేస్తున్న పని కరెక్టా కాదా ప్రతి క్షణం క్వశ్చన్ చేసుకుంటే ఛాన్స్ వస్తుంది. భూదేవి తల్లి గురించి ఇంత విన్నాక మనం నెక్స్ట్ టైం తల్లి భూదేవి మీద అలా అడుగు పెట్టినప్పుడు టక్కని కనెక్షన్ కుదరాలి మనకి. ఎందుకంటే ఇంకా అజ్ఞానంలో మనం తల్లి భూదేవి మీద కాలు పెడితే క్షమించరాని నేరం మాస్టర్స్. ఎందుకంటే మనం ఎన్నోసార్లు చదువుతాం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దటం అంటే ఎంత తప్పో, అలాంటి పని మాస్టర్స్ ఇది. చక్కగా తల్లి భూదేవి దగ్గర నుంచి అన్నీ తీసుకొని ఆ ఏదో మట్టి రాళ్ళు అనుకొని మనం వెళ్ళిపోతూ ఇంకా అలాగే బతుకుతే మనం మూర్ఖత్వంలో బతుకుతున్నట్టే. సో ఈ తల్లి భూదేవి అన్న టాపిక్ నేను ఇక్కడితో ఫినిష్ చేస్తున్నాను మాస్టర్స్. ఇది ఈ అద్భుతమైన టాపిక్ ఈ ప్లాట్ఫామ్ మీద నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు రంజిత్ సార్ గారికి ఎన్నెన్నో కృతజ్ఞతలు. అలాగే మీ వ్యూవర్స్ అందరికీ చక్కగా ఈ తల్లి భూదేవి మెడిటేషన్ కూడా మనం యాక్చువల్లీ అది నేను లాస్ట్ లో చేయిస్తాను. అంతా టాపిక్ అంతా అయినాక నేను తల్లి భూదేవితో మెడిటేషన్ ఎప్పుడు లాస్ట్ లో చేయిస్తాను. అలాంటిది చక్కగా పౌర్ణిమ రావటంతో మనం మూడో వారమే చేసేసుకున్నాము. ఎంతో ఆనందంగా ఉంది మాస్టర్స్. సో మనకి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి నేను తప్పకుండా క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాను. సో ఇది నేను బ్యాక్ టు మేడం కి ఇచ్చేస్తున్నాను. మేడం ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. కోయల్ గారు క్వశ్చన్ ఆన్సర్స్ వేస్తూ వాళ్ళు అడ్మిట్ చేయండి మేడం. మహేశ్వరి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మ్యామ్. మహేశ్వరి గారు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. హలో, నమస్కారం మేడం. నమస్తేనండి. మేడం భూమాత గురించి చాలా బాగా చెప్తున్నారు. నేను మీ క్లాసు వినడం రెండోసారి. చాలా చాలా థ్యాంక్స్ మేడం ఈ అవకాశం మీరు కల్పించినందుకు. నేను ఎంతో అదృష్టవంతంగా భావిస్తున్నాను. భూమాతకు ఇంత పవర్ ఉన్నదని మనం మనసులో ఉన్న ఎక్కువగా మనసులో ఏదో అనుకుంటాము, కానీ మీరు పాజిటివ్ గా థింకింగ్ చేసుకుని చెప్పడం చాలా ఆనందం కల్పించింది మేడం. ఇంకా భూమాత యొక్క ఎనర్జీ పొందాలంటే ఇంకా ఏం చేయాలి మేడం? సార్, ఒక భూమాత ఎనర్జీ మీరు ఇంకా పొందాలి అంటే ప్రకృతిలో తిరగటం, యు హ్యావ్ టు స్టార్ట్ వాక్ స్ట్రోలో. రోజుకి ఒక 5 నిమిషాలైనా ఆ చెట్ల మధ్యలో వెళ్ళటం మాస్టర్స్. నేను నా ప్లాట్ఫామ్ లో ఒక ప్రకృతి మెడిటేషన్ అని పెట్టాను మాస్టర్స్. అందులో ఆ ప్రకృతి మెడిటేషన్ లో రోజు మేము ఏం చేస్తామంటే, ఓకే మీకు బయట అది 5 నిమిషాలు వెళ్ళటానికి టైం లేకపోయినా పర్వాలేదు, ఆ విజువలైజేషన్ మెడిటేషన్ మనకి సార్, మనకి ఈ సృష్టి మనకి ఇచ్చిన ఒక పెద్ద వరం ఏమిటంటే భావన, దాన్నే ఇంగ్లీష్ లో విజువలైజేషన్ అంటాం సార్. మనం ఓకే నీకు భౌతికంగా వెళ్ళటానికి టైం లేదా, నో ప్రాబ్లం, ఈ ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని చక్కగా ఆ ఎదురు ఇంటి ఎదురుగుండా ఒక గార్డెన్ ఊహించుకోండి సార్. మీకు ఏ గార్డెన్ చూసారో అది మీ ఇంటి ముందు ఊహించుకోండి, పెద్ద పెద్ద చెట్లు ఊహించుకోండి,
చక్కగా చెప్పులు లేకుండా ఆ గార్డెన్ లో గడ్డి మీద నడుస్తున్నట్లు ఊహించుకోండి సార్. ఊహించుకుంటున్న కొద్దీ అది అదే మీ నిజం. ఎందుకంటే మీ ఎనర్జీ బాడీకి ఫిజికల్ గా అక్కర్లేదు సార్, భావన మాత్రం సంతృప్తి చాలు. అది మీకు అక్కడ పెద్ద చెట్టు ఉన్నట్టు దాన్ని కావలించుకున్నట్టు మీరు ఫీల్ అయినా చాలు సార్ మీకు. ఆ ఫస్ట్ నేను చెప్పిన మూలాధార చక్ర బ్యాలెన్స్ అదే కాదు, చెట్టుతో మీరు చెట్లన్నీ భూమాతలో భాగాలే కదా సార్. చెట్టును మీరు కావలించుకున్నప్పుడు ఫస్ట్ చక్రాయే కాదు సార్, సెకండ్ చక్ర బ్యాలెన్స్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇమోషనల్ బ్యాలెన్సింగ్ ఒక చెట్లకే ఉంది సార్ ఆ కెపాసిటీ. మనకి ఆ ఇమోషనల్ బ్యాలెన్స్ ఇచ్చే కెపాసిటీ మీకు ఎప్పుడైనా ఆఫీస్ లో లాంగ్ డే అయింది అనుకోండి, బాస్ సరిగ్గా వ్యవహరించలేదు అనుకోండి, లేకపోతే ఆఫీస్ లో ఎంతో మందికి మనకి ఇవాళ నానా గడ్డి తిన్నాను అనుకోని మనం ఇంటికి వస్తే ఒక్కసారి కళ్ళు మూసుకోండి సార్. మీకు వీలైతే నా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఆ బ్లిస్ మెడిటేషన్ అని ఉంది సార్, అదే విజువలైజేషన్ మెడిటేషన్ చెయ్యండి. ఎంత లేకపోతే అది కూడా అక్కర్లేదు, ఇంతే చక్కగా కళ్ళు మూసుకొని మీరు పార్క్ లో విహరిస్తున్నట్టు చెప్పులు లేకుండా ఆ గడ్డి మీద నడుస్తున్నట్లు అక్కడ ఉన్న పువ్వులతో మీరు మాట్లాడుతున్నట్టు చెట్టుని కావలించుకొని ఒక 5 నిమిషాల సేపు అలా ఉండిపోండి సార్ మీ ధ్యానంలో. మీకు ఎంత డిఫరెన్స్ వస్తుందో నేను ఆ విజువలైజేషన్ మెడిటేషన్ చేయించినప్పుడల్లా అండి, అసలు ఎంత మంది అంటారు మేడం మేము మాకు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉందో అక్కడ. మనం నిజంగా భౌతికంగా వెళ్ళట్లేదు కానీ మన ఇమోషనల్ బాడీలకి మన చక్రాలకి అవన్నీ ఎనర్జీ కాబట్టి సార్ భావన చాలు సార్ మనకి. అసలు లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. మనం ఇలాంటివి లాజిక్ మైండ్ అని నమ్మటం మానేసాం కానీ మన పూర్వీకులు చెప్పిన అన్ని కరెక్టే సార్. మనకి ఇప్పుడు టైం వచ్చింది అన్ని మనం అవన్నీ తీసి తీసి చదివి చేయాలి. మనం ఏమనుకుంటాం అంటే నాగరికత అంటే పాతదంతా మర్చిపోయి ముందుకెళ్ళిపోవటం అని. ఇప్పుడు అందరం వెనక్కి వెళ్లాల్సిందే సార్, ఎందుకంటే అక్కడే కనెక్షన్, మళ్ళా మనం అంతర్ముఖం అయ్యి అవన్నీ బయటికి తోడాల్సిన టైం వచ్చేసింది. విజయలక్ష్మి గారు మాట్లాడండి మ్యామ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. విజయలక్ష్మి అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. మీరు బాగున్నారమ్మా? బాగున్నామ్మా. చాలా బాగున్నా. సీతారామం విన్నప్పటి నుంచే నేను భూమాతతో కనెక్ట్ అవడం నేర్చుకున్నానమ్మా. చెట్లతో చెప్పి ఇంతకుముందు చెప్పాను కదా, మా చెట్టు కూడా వాడిపోయింటే అది నేను కొద్ది 2 రోజులు దాని దగ్గర నిలబడి చెప్పగానే మొత్తం చెట్లన్నీ బాగా ఆకులు వచ్చేసాయి. ఈ మధ్య ప్రతిరోజు నేను చెట్లతో మాట్లాడుతున్నానమ్మా. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. విజయలక్ష్మి చాలా మంచి మాట చెప్పారు. ఇట్లా మనం ఇలా ఎవరితేనో చెప్పామనుకోండి చెట్లతో మాట్లాడుతుంటే పిచ్చివాళ్ళు అనుకుంటారు. తప్పకుండా అమ్మా, నేను రోజు గమనిస్తా కదా ప్రతి చెట్టు. ఇప్పుడు పైన మా మిద్దెకు తాను రోజు ఈ టైంలో ఇది అయిపోతానే అక్కడ చెట్లు అన్ని మిది మీదకి వస్తాయి. నేను అట్లా పోతానే అవన్నీ ఇలా తలలుగుతాయి. ఎంత ఆనందం అవుతుందో ఏమో అనిపిస్తుంది. మరి అలా చూస్తానే ఉన్నాయా ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్ అమ్మా. వాటికి వాటికి వాటి గురించి వాటికి ఎరుక లేవుట అమ్మా. అంటే అవి సాక్షిభూతంగా అలా ఉన్నాయట. మన మానవులు వాటిని గుర్తించినప్పుడు అవి వాటిని అవి గుర్తిస్తాయట. సో జంతు ప్రపంచం గాని వృక్ష ప్రపంచం గాని అన్ని మన వైపు నుంచి ప్రేమ కోరుతున్నాయమ్మా. అలా వీక్షించి వెయిట్ చేస్తున్నాయి మనం ప్రేమగా ఎప్పుడు పలకరిస్తావా అని. అందుకే మీరు కరెక్ట్ గా చెప్పారమ్మా. చాలా బాగుంది అమ్మా. థ్యాంక్ యూ అమ్మా విజయలక్ష్మి. హలో. హలో అమ్మా. సార్ బ్రేక్ అవుతుంది సార్. లేదు మైక్ ఓపెన్ చేయమ్మా, నాకు వర్షం పడుతుంది ఇక్కడ. మైక్ ఓపెన్. ఇప్పుడు వినిపిస్తుంది సార్, మాట్లాడండి. ఓకే మేడం, నెక్స్ట్ ఇంకొకరిని అన్మ్యూట్ చేయండి మేడం. ఓకే మ్యామ్. హలో. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. నేను చెట్లతో ఎక్కువగా ఉంటాను మేడం. నేను వెరీ గుడ్. నేనేంటంతేనా అండి? ఫస్ట్ నుంచి నేను మెడిటేటర్ కాకముందు నుంచి నాకు అలవాటు ఉంది మేడం. నాకు బ్రహ్మాండం. నేను మెడిటేటర్ కాకముందు ఏంటంటే మేము స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో ఉండేవాళ్ళం.
ఏంటి విశాఖపట్నం అండి? విశాఖపట్నం మేడం. అప్పుడు ఏంటంటే ఇంటి పూజల టైం పూజలు దాంట్లో ఉండేదాన్ని, ఇంటి ముందు నందివర్ధన మొక్క ఉండేది, అది ఒక సీజన్ వచ్చేసరికి చీడ పట్టేస్తుంది మొత్తం చెట్లు మొత్తం అంతా. మీరేనా లాస్ట్ టైం చెప్పింది? లేదు మేడం, ఇది ఫస్ట్ టైం మీతో మాట్లాడటం. ఆహా, మీ స్టోరీ అవర్ స్టోరీ ఒకేలా ఉంది, చెప్పండి అమ్మా. అయితే మొత్తం మా చెట్టు మట్టుకు గ్రీనిష్ గా ఉండి మొత్తం ఫ్లవర్స్ ఉండేవండి చెట్లు, మొత్తం మిగతావన్నీ పురుగులు ఉండేవి కానీ మా చెట్టు మట్టు గ్రీనిష్ గా ఉండేది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత ఈ గూడూరు రావతి మేడం ఉన్నారు కదా, ఆ మేడం ఏంటంటే ప్రతి వస్తువుతో నేను మాట్లాడతాను, చెట్లతోని ఇంట్లో సామాన్లతో అన్నిట్లో మాట్లాడతాను అని చెప్తారు అన్నమాట. అయితే అప్పుడు నేను అనుకున్నా మనం చేస్తే ఎందుకు అవుతుంది, ఆ మేడం చేస్తే అవుతుంది అని చెప్పి నేను మా ఇంట్లోని జాక్ ఫ్రూట్ చెట్టు వేసామండి ట్రీ, పనస చెట్టు మామిడి చెట్టు, నెక్స్ట్ సపోటా ఇవన్నీ వేసాం. అయితే ఫస్ట్ టైం పూత వచ్చే ముందు నేను దాంతో రోజు దాన్ని లవ్ చేసేదాన్ని, నేను ప్రేమిస్తున్నాను నువ్వు చెట్టు, నువ్వేంటంటే మంచిగా మంచి కాలు చెట్టు నిండుగా రావాలి, స్వీట్ గా ఉండాలి, హనీ అంత స్వీట్ ఉండాలి, జ్యూసీగా ఉండాలి, గోల్డెన్ కలర్ లో ఉండాలి ప్రతిరోజు అనేదాన్ని దాంతో, అంటే ఇది అవుతుందా లేదా అని చెప్పి అలా ప్రతిరోజు అనేటప్పుడు ఫస్ట్ ఒకే కాయ వచ్చిందండి దానికి. కాయని కోస్తే నేను అసలు నమ్మలేకపోయాను, నేను కోస్తే సేమ్ నేను ఎలా రిలీజ్ చేశానో అదే స్వీట్ హనీ జ్యూస్, హనీ అంత జ్యూస్, మళ్ళీ గోల్డెన్ కలర్ స్మెల్, అబ్బబ్బబ్బా ఈ నా ఆనందం చూసుకోండి, నేను చెప్పినది నేను చేసింది అబ్బో అంటే ఇందులో ఉంది, చెట్టు స్పందిస్తుంది అని చెప్పి నాకు ఆ ఫీలింగ్ వచ్చింది మేడం. నాకు చాలా బాగా చెప్పారమ్మా, చాలా బాగా చెప్పారు. అప్పుడు నేను రోజు ఏమనేదానంటే ఇలా కాదు, ఇవి ఇప్పుడు నువ్వు కాసే కాయలు నేను మనం తింటాం కాదు, ఎంతో మంది తింటారు, ఆ చెట్టుతో నేను స్పందించేదాన్ని బయటికి కాకుండా ఇన్నర్తోని దాంతో మాట్లాడేదాన్ని. మరి అది మన భౌతికంగా మాట్లాడదు కదా చెట్టు, చైతన్యం ఉంది. అలాంటప్పుడు నేను ఇన్నర్తో దాంతో కనెక్ట్ అయ్యేదాన్ని, కనెక్ట్ అయ్యి దాంతో ఏమనేదాన్ని అంటే నువ్వు కాయలు ఇస్తుంటే ఇక్కడ అందరూ తింటారు, వాళ్ళు ఏంటంటే శరీర పరంగా కాదు ఆత్మపరంగా వాళ్ళు ఆనందం పడతారు, ఎప్పుడైతే ఆనందం పడతారో నీ చెట్టు లైఫ్ అనేది లాస్ట్ అయిపోతుంది, మా మనిషి జీవితం మనిషి లైఫ్ లోకి వచ్చేస్తావు అని చెప్పేదాన్ని. దాంతో చెప్పినప్పుడు సేమ్ అలాంటి కాయ రావడం మొదలయ్యేమాట. అలా వచ్చిన తర్వాత అవి మేము కోసుకుంటూ ఉన్నాం. తర్వాత ఏమైందంటే ఉద్దు తుఫాన్ ముందు నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఈ చెట్టు ఈ ఇయర్ గాలి వర్షాలు వస్తాయి చెట్టు పడిపోద్దేమో అని నాకు డౌట్ వచ్చి ఆ చెట్టు ఏం చేసామంటే మొత్తం సకానికి అంటూ కట్ చేయించేసాం. చెట్టు పడిపోయి చెట్టు పడిపోద్ది, గోడ కాంపౌండ్ వాల్ పడిపోద్ది, చెట్టు కూడా పోతుంది, ఏంటి కట్ చేయించేయండి, ఇయర్ గాలి వాళ్ళు వచ్చేటట్టుగా ఉంది అనేసరికి ఉద్దు తుఫాన్ వచ్చింది. ఆ కట్ చేసిన తర్వాత ఆ చెట్టు మట్టు అలానే కట్ చేయడం వల్ల చెట్టు ఉంది, మిగతా చెట్లు అన్ని రూట్స్ తో పాటు బయటకు వస్తున్నాయి. వచ్చేసిన మళ్ళీ పెట్టేసాంలేండి ఆమె మిగతా మొక్కలన్నీ, ఇది చాలా పెద్ద చెట్టు కదా పెడితే మళ్ళీ అవుతుందని చెప్పేసి కట్ చేసాం. కట్ చేసే తర్వాత ఆ ఇయర్ అంతా ఏం చేయిందంటే కాయలు వచ్చినాయి గానీ ఆ టేస్ట్ రాలేదు, ఫస్ట్ టేస్ట్ రాలేదు. అప్పుడు మళ్ళీ దాన్ని నేనేం చేశానంటే నీ మీద కోపం కాదమ్మా, చెట్టు నీ కొమ్మలు కొట్టినా నిన్ను కొట్టినా సరే నీ మీద కోపం కాదు, మొత్తం చెట్టు అంతా పోతావు అందుకని చెప్పేసి నిన్ను కట్ చేయడం జరిగిందంటే నీ మీద కోపం కాదు నన్ను అర్థం చేసుకొని మళ్ళీ దాంతో మాట్లాడటం మొదలు పెట్టాను. సేమ్ అదే టేస్ట్ మళ్ళీ వచ్చింది మేడం ఈ ఇయర్. బ్రహ్మాండం అమ్మా, చాలా బాగుంది. చూసారా, మనం అనుకుంటాము మనం మాట్లాడితే ఏమర్థం అవుతాయని, అన్ని అర్థం అవుతాయి అమ్మా. ఎందుకంటే మన మాటలు ఒకటే కాదు, మన మాటలు మాట్లాడుతున్నప్పుడు మనసులో నుంచి భావం దానికి తగ్గట్టు ప్రకంపన కూడా వెళుతోంది కదా. ప్రకంపనలు అర్థం కాని ఏముంటుంది సృష్టిలో. చాలా బాగా చెప్పారమ్మా, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. మేడం నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. Yes, madam. Thank you, madam. రెడ్మీ అని ఉంది, మాట్లాడండి మాస్టర్. నమస్తే మేడం, నా పేరు భవానీ శంకర్. నమస్తే సార్. యాక్చువల్లీ మిమ్మల్ని ఫస్ట్ నేను లాస్ట్ డిసెంబర్ లో ఒక కడతాల్లో చూసాను, పత్రిజ సార్తో ఉన్నారు కదా అప్పుడు మీరు చేశారు, అప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్ లో మెడిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ అరౌండ్ 7-8 మంత్స్ గా కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, ఎలా అవుతుంది సార్?
చాలా బాగుంది. నా లైఫ్ లో ఉండే అదే మామూలుగా నా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ లో జరిగిన పెయిన్ అన్ని సఫరింగ్ అన్నిటినీ స్లోగా షెడ్ చేసుకుంటూ రాగలుగుతున్నాను దీని వల్ల. మీరు కరెక్ట్ టైం లో వచ్చారు సార్ ధ్యానంలో. అవును, అదే యాక్చువల్లీ కరెక్ట్ టైం వచ్చాను. లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ హావ్ బీన్ హ్యాపెనింగ్. ఫెంటాస్టిక్ సార్. సో యాక్చువల్లీ మా మదర్ లాస్ట్ 5 ఇయర్స్ గా చేస్తున్నారు. నేను ఎప్పుడు వినేటువంటి కాదు సేపు చెప్పినా కూడా, బట్ ఆ రోజు కడతలో జరిగిన అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల అప్పటి నుంచి కంప్లీట్ ట్రస్ట్ అనేది వచ్చింది అనమాట నాకు కొద్దిగా. సో అప్పటి నుంచి చాలా బాగుంది. బట్ స్పెసిఫిక్ గా ఈ రోజు నాకు కొంచెం చిన్న ఒక డౌట్ అడగాలనుకున్నాను మిమ్మల్ని. యాక్చువల్లీ నా లైఫ్ లో ప్రీవియస్ గా దేర్ హావ్ బిన్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హావ్ అచీవ్డ్, కానీ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఏదైనా కొత్త ఏదైనా స్టార్ట్ చేయాలంటే నాకు లాజికల్ గా ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అని కనబడినా కూడా కొద్దిగా ఫియర్ వచ్చేస్తా ఉంది, బికాస్ ఆఫ్ విచ్ ఐఎమ్ టేకింగ్ అ బ్యాక్ స్టెప్. సో ఫియర్ ని ఓవర్కమ్ చేయడము స్పెసిఫిక్ గా ఏమన్నా మీరు చెప్పగలరా? దట్స్ ది ఫియర్ ని ఓవర్కమ్ చేయాలంటే చాలా ఈజీ సార్. చెప్పండి. నేను లాస్ట్ సెషన్ లో ఇంకో ప్లాట్ఫామ్ లో చెప్పింది రెండే రెండు సార్. ఓకే, ఫస్ట్ మీరు దేహాత్మ భ్రాంతి వదులుకోండి. అంటే ప్రతిదీ నేనే చేస్తున్నాను అహం పోగొట్టుకోవాలి సార్. దీనికి వెనకాతల మీరు దేహాత్మ భ్రాంతి పోగొట్టుకోవాలంటే ముందు మీ అహం పోవాలంటే మీ ఈగో పోవాలి. అది చాలా కష్టం సార్ మనిషికి. అది ఎలా ఉంటుందంటే పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్లి కుదురుతుందని. ఇప్పుడు మీకు ఫియర్ పోవాలంటే ఆ ఫియర్ ఎందుకుంటోంది? ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ అనే భయం. అసలు మీరంటూ అక్కడ లేకపోతే ఫెయిల్ అవటానికి ఎవరున్నారు సార్? ఆ ఫీల్, ఆ భావం వచ్చిందంటే ఏ ప్రపంచంలో ఏ పనైనా మీరు చేయగలరు. ఎందుకంటే ఫియర్, ఎవడు ఎవడు ఫెయిల్ అవుతాడు ఇందులో? చేసేది మీరు కాదు, యు ఆర్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఈ మీరు ఈ ఈగో అనేది సార్ పనులు బాగా జరుగుతున్నంత సేపు మంచిగానే ఉంటుంది. కొంచెం బెడిసి కొట్టిందా ఈ ఈగో మీకు దయ్యం అయిపోతుంది సార్. ఇట్ విల్ టర్న్ అప్ సైడ్ డౌన్ యువర్ లైఫ్. సో మంచిగా అవుతున్నంత సేపు మనకి మన అహం కనపడదు. బాగానే ఉన్నాను కదా, నాకు నేను చక్కగా బతుకుతున్నాను, నా అంత గొప్పవాడు లేడు అన్నంత ఉంటుంది. కొంచెం సెట్ బ్యాక్ అయ్యామో సార్, అక్కడి నుంచి మనం ఈగో అసలైన రూపం చూస్తాం. సో అందులోంచి బయటపడటానికి రెండు సార్. ఫస్ట్ది మీకు దేహాత్మ భ్రాంతి పోయినా పోయకపోయినా పర్వాలేదు, కానీ రెండోది ఏదైతే ఉందో కర్మ ఫల ఆపేక్ష, అంటే చేసేది చెయ్యండి, వచ్చే రిజల్ట్స్ తో అటాచ్ అవ్వద్దు. అప్పుడు భయం ఉండదు మీకు, నేను నా సంపూర్ణంగా చేశాను, ఏదైతే అది అవుతుంది. మీరు ట్రస్ట్ రావాలి. మీకు సృష్టి మీద ట్రస్ట్ రాకపోతే ఎలా సార్? మీరు ఎలా వచ్చారు ఇక్కడ? సృష్టి లేకపోతే మీరు భూమి మీద ఎలా వస్తారు సార్? దాని మీద నమ్మకం లేకపోతే ఎలా మీకు? యూ హ్యావ్ టు హ్యావ్ ట్రస్ట్ ఇన్ సంథింగ్. అదండి, ఇప్పుడు మనం పుట్టాము, ఆ తల్లి మీద ట్రస్ట్ ఉంది కాబట్టే కదా. లేకపోతే కాళ్ళు ఆడలేదు, చేతులు ఆడలేదు, మనకి అన్నిటికీ ఆ తల్లి మీదే కదండి మనం ఆధారపడ్డాము. ఆవిడ పెడితే తిన్నాము, ఆవిడ మనని మనకి ఆ పుట్టినప్పుడు ఎలా ఉన్నాము మనం? ఒకళ్ళని ట్రస్ట్ చేసాం కదా సార్. ట్రస్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ సార్. దానికి మీరు కర్మ ఫల ఆపేక్ష, అంటే మనం ఒక పని చేసే ముందు దాని నుంచి ఏమొస్తుందా దాని గురించి ఆలోచిస్తాం సార్. అందుకే భయం, అమ్మో ఇలా అయితే అలా అవుతుందేమో. వదిలేయండి సార్ ఫస్ట్. అందుకే నేను సరెండర్ గురించి మొదలు పెట్టింది. అందుకే సరెండర్ తోనే అవుతుంది సార్. సరెండర్ ఎప్పుడు వస్తుంది? నమ్మకం ఉన్నప్పుడు. ఎవరి మీద? ఈ సృష్టి మీద. సృష్టిగా నమ్మకపోతే. సో మీరు ఏది చేయాలన్నా నిర్భయంగా చేయండి. ఆ నిర్భయం ఎప్పుడు వస్తుందంటే రిజల్ట్ గురించి వర్రీ అవ్వద్దు. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్, ఐ నో థింగ్స్ విల్ హ్యాపెన్ రైట్. ఏదొచ్చినా ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ అనేది మీకు ఎప్పుడైతే ఆ ధైర్యం వస్తుందో అదే కర్మయోగ సార్. అదే కర్మ ఫల ఆపేక్ష పోగొట్టుకోవటం. అంటే బేసికల్లీ మేడం, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఒక థాట్ ప్రాసెస్ మీరు చెప్తున్నారు బేసికల్లీ. అంటే ఏమవుతుంది అంటే మన చేతిలో ఉండేది ఈ క్రియేషన్ చేతిలో పెట్టేసి ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్, బట్ ఐ వాంట్ యాక్సెప్ట్. బట్ ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే దాన్ని ఎట్లా తీసుకోవాలి మేడం, అది కూడా చెప్పండి. మీకు ఎలా తెలుసు అది ఫెయిలియర్ అని? హౌ డు యు నో? మీకున్న చిన్న బుర్రతో అది ఫెయిలియర్ కరెక్ట్ అని చెప్పేస్తున్నారు. దానికి మీకు ఉదాహరణ చెప్తాను సార్, లాస్ట్ టైం కూడా చెప్పాను ఇదే. ఓకే ఓకే. 100 రూపాయల నోట్ సార్, ఇద్దరు మనుషులు అదే 100 రూపాయల నోట్ మనం ఇస్తాం. ఒకడేమో ఆ 100 రూపాయల నోట్ తీసి ఎంతో సంతోషిస్తాడు, అబ్బా నాకు 100 రూపాయలు వచ్చిందని. రెండో వాడు నాకు 100 వచ్చిందా,
నాకు ఈ 100తో నేనేం చేసుకుంటాను, నాకేమి నా నెసెసిటీస్ ఏమి తీరుతాయి, నాకు కనీసం ఒక 10,000 వస్తే గానీ నేనేం చేయలేనే అంటే ఏంటి? అక్కడ ప్రశ్న 100 రూపాయలకి కాదు, అక్కడ 100 రూపాయల వలన వాడి మనోభావాలు ఎలా ఉన్నాయి అనేది. సో ఆ 100 రూపాయల వలన ఒకడు బాగుపడతాడా ఒకడు నష్టపోతాడా అనేది ఎవరికి తెలుసు సార్? ఇట్స్ లాంగ్ టర్మ్. ఈ రోజు మీరు ఎంతవరకు ఆలోచిస్తున్నారంటే మీకు తెలిసిన భవిష్యత్ తాకే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తర్వాత సంగతి మీకు తెలియదు కదా సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఆధ్యాత్మికతలో రావటానికి చాలా సార్లు చాలా మంది చాలా డిప్స్ లో నుంచి వెళ్తారు, డిప్రెషన్ లోంచి వెళ్ళి, ఎందుకంటే పతంజలి యోగ సూత్రాల్లోనే ఫస్ట్ రాసి ఉన్నారు ఆధ్యాత్మికంలో 99% జనాలు ఎలా వస్తారంటేట, జీవితంలో ఏదో పోగొట్టుకున్నాక అప్పుడు గుర్తుకొస్తుందిట, ఈ జీవితం కంటే పెద్దది ఇంకేదో ఉంది, అది తెలుసుకోవాలి, అప్పుడు వస్తారట. మీకు ఏ కష్టం ఏ చెప్పు దెబ్బ లేకుండా మీరు ఆధ్యాత్మికతలో వచ్చారంటే మీ అదృష్టం అనుకోండి. కానీ ఎవరైనా డౌన్ టర్న్ తీసుకున్నాకే మెజారిటీ ఆధ్యాత్మికతలో వచ్చేది, బాగా చెప్పు దెబ్బలు తిన్నాక ఈ ప్రపంచం అంటే విసిగిపోయి అప్పుడు వస్తారు సార్ ఆధ్యాత్మికతలోకి. సో నేను ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఆ మనిషి డిప్రెషన్ లోంచి వెళ్తున్నాడు అనుకోండి, ఆ మనిషి ఏమనుకుంటాడు, అబ్బా ఈ డిప్రెషన్ లోంచి నేను ఎప్పుడు బయటకు వస్తానా అని. ఆ మనిషికి తెలీదు దీని వలన నేను ఇంకా పెద్ద గొప్ప దానిలోకి వెళ్ళపోతున్నాను అనే సంగతి ఆ మనిషికి ఆ రోజు తెలియదు. నేను ఏం చెప్తున్నానంటే మీ మంచి చెడు మీ కంటే ఈ సృష్టికి బాగా తెలుసు. సో మీరు అనుకుంటున్న ఫెయిలియర్ ఫెయిలియర్ కాదు సార్, ఎందుకంటే మీరు ముందు చూడలేకపోతున్నారు. ఇప్పుడు ఆ మనిషి డిప్రెషన్ లో నుంచి వెళ్తున్న మనిషికి ఈ డిప్రెషన్ లో నుంచి నేను వెళితే గానీ నేను ఆధ్యాత్మికతలోకి వెళ్ళను అన్న సంగతి తెలియదు కదా. మీకు యువర్ ప్లాన్ ఇస్ వెరీ షార్ట్ టర్మ్ సార్. ఆ లాంగ్ టర్మ్ ప్లాన్ తెలిసింది ఈ సృష్టికి ఒక్క దానికి, అందుకే సరెండర్ అంటారు సార్. నేను మీరు నా థర్స్డే క్లాస్ అటెండ్ అయి ఉంటే మీకు ఈ డౌట్ ఇంకా క్లియర్ గా ఉండేది. నేను చాలా గొప్ప టాపిక్ చెప్పుకున్నాం, లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనకు కావాల్సిందంతా మనం సంపాదించుకోవటం. లా ఆఫ్ అట్రాక్షన్ అన్న పదం విన్నారా సార్ మీరు? మేడం తను మ్యూట్ అయ్యారు మేడం. ఓకే, సో ఎనీవే నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీతో ఎందుకు చెప్పానంటే సార్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనకు కావాల్సిందంతా ఎనర్జీ పరంగా పని చేసుకొని తెచ్చుకోవటం. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయాలంటే మనకి ఏం కావాలో మనకి తెలియాలి కదా సార్, అదే మనకి తెలియదు. సో ఎప్పుడైతే మనం ఈ సృష్టిని నమ్మి కర్మ ఫల ఆపేక్ష వదులుకుంటావో అసలు బేసిక్ భయాలే పోతాయి, అన్ని వాటంతట అవే కరెక్ట్ గా మనకేది కరెక్టో అది వస్తుంది సార్. మీకు ఫెయిలియర్ అనిపిస్తోంది, ఫెయిలియర్ కాదు, మీరు ముందు ఇక్కడ సెట్ చేసుకోండి సార్. మేడం నెక్స్ట్ క్వశ్చన్ అండి. వండర్ఫుల్ ఆన్సర్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సరిత గారు మాట్లాడండి మేడం. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా సరిత. చాలా అసలు 3 చక్రాల ఇంపార్టెన్స్ అనేది భూమాతకు వాటితో కనెక్షన్ చాలా అద్భుతంగా వివరించారమ్మా, చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా సీతమ్మ కథ విన్నప్పటి నుంచి చెట్లతో మాట్లాడడం నేర్చుకున్నామ్మా. మేము మా ఇంట్లో అంటే అది నేను వేసింది కాదు కానీ అలసందలు అంటే బెబ్బర్లు అంటారు కదమ్మా, ఆ తీగ అయింది అనమాట, చాలా పెద్దగా అయింది, మొత్తము చెట్ల నిండా పారిపోయింది. కానీ దానికి ఏమి పువ్వులు లేవు కాయలు, ఇదేంటి అని తెలియకుండా ఉన్నది. ఒక రోజు దాన్ని బాగా చెట్లతో మాట్లాడి ఆకులు బాగా చేతితో పట్టుకొని అసలు ఏం చెట్టు అమ్మా ఇది ఏంటి అన్నాక మొదటి రోజుకే ఒక ఫ్లవర్ కనిపించింది అమ్మా చెట్టు పైన. కనిపించి కాయలు కావడము కాయలు తినడము ఎంత హ్యాపీగా ఉంది. రోజు కంపల్సరీ వాటిని ముట్టుకొని మాట్లాడ, మార్నింగ్ లేవగానే బయటకు వెళ్ళంగాని ఫస్ట్ వాటిని హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పడం, వాటిని పట్టుకొని మాట్లాడడం అలవాటైందమ్మా. కథ విన్న తర్వాత అది ప్రకృతితో మమేకం అవ్వడం స్టార్ట్ అయిందమ్మాది. సరిత మనం ఇలా చేయటం మొదలు పెడితే ఫస్ట్ మన ఫ్యామిలీలో అందరు మనల్ని పిచ్చోళ్ళలాగా చూస్తారనమాట, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ అమ్మో అమ్మ ఇలా మాట్లాడుతోందంటే అందులో ఏదో ఉంది అనుకుంటారు, అప్పుడు మెల్లంగా వచ్చి అడుగుతారు. నేను చూస్తున్నానమ్మా ఎలా ఫ్యామిలీలు మారిపోతున్నాయో, ఫస్ట్ నవ్వులాటలాగా మొదలయ్యి. సో మంచి పనే చేస్తున్నామమ్మా మనం. మా పిల్లలకు కూడా చెప్తున్నానమ్మా డైలీ ఒక 10 మినిట్స్ ఏంటంటే క్లాసెస్ అని ఇంట్లోనే ఉంటారు, ఎప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అంటూ ఇంట్లోనే ఉంటారు. ఒక 10 మినిట్స్ బయటికి రండి, చెట్లను చూడండి, ఆకాశం చూడండి, ఎలా ఉంటది ప్రకృతిని చూడడం నేర్చుకోండి అని చెప్తున్నానమ్మా నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
మేడం నమస్తే. మేడం అమ్మా శైలజ బాగున్నారా? మేడం బాగున్నాను మేడం, నమస్తే. బాగుందమ్మా మేడం. మేడం చెప్పండి. ఈ రోజు మీ టాపిక్ చాలా ఎక్సలెంట్ మేడం. నేను ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాది షేర్ చేసుకుందాం అని నేను హ్యాండ్ రైజ్ చేశాను. చెప్పండి మేడం. మేడం శ్రీశైలం అని ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి ప్లేస్ మేడం, శైవ క్షేత్రం అన్నమాట. అక్కడికి వెళ్ళాను జనవరిలో. నేను అప్పుడు దాకా ఐ వాజ్ నాట్ సో కనెక్టెడ్ విత్, అంటే ఈ చెట్లు ఇవన్నిటితో అంత కనెక్టెడ్ కాదు. వైజాగ్ సిటీలో ఉండడం, స్కూల్కి వెళ్ళిపోవడం, వచ్చాడు, ఇదే నా ఎక్స్పీరియన్స్. అసలు మట్టి మీద చేయి పెట్టి కాల్ పెట్టాలన్నా ఒక భయం ఉండేది మేడం. అలాంటిది అక్కడికి వెళ్లే ముందు చాగంటి కోటేశ్వరరావు గారి స్పీచెస్ బాగా ఎక్కువ విన్నాను, ఆ క్షేత్రం మీద బాగా చెప్పారు. సో అదంతా నేను ఫుల్ గా కంప్లీట్ గా ఫిల్ చేసుకొని మైండ్ లో ఇంకా ఉంచుకొని వెళ్ళానేమో కంప్లీట్ గా. ఐ వాజ్ ఇంత కనెక్టెడ్ అంటే అక్కడ ఉన్న పెద్ద పెద్ద మానులతో ఉన్న చెట్లని కౌగిలించుకున్నాను, ప్రతి చెట్టుని కౌగిలించుకున్నాను మేడం. అక్కడ నాకు అవకాశం ఉన్న ప్రతి చెట్టుని కౌగిలించుకున్నాను. నాకు తెలియదు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చాలా ఎక్స్ట్రాడినరీ దేవతా వృక్షాలు అని విన్నాను అనమాట ఆయన స్పీచ్ లో. మన కోసం ఇంత వెలిసేయా, ఇంత అలా వెలిసేయా, మన కోసం ఇంత ఎంతో చక్కగా ప్రకృతి మన కోసం ఇలా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నదా అని చెప్పి థ్యాంక్ఫుల్ గా కౌగిలించుకున్నాను. మా మమ్మీ కూడా వచ్చారు మేడం నాతో పాటు. మేడం ఇంకా మరి అది అసలు ఆనందం అంటే మేడం అద్వితీయమైన ఆనందం నిజంగా. మా మదర్ కూడా నాతో వచ్చారనమాట అక్కడికి. మా మమ్మీ అన్నారు నీలో ఎప్పుడు నేను చూడలేదు ఇంత ఆనందమైన ఆ ఫేస్ లో అంత ఆనందాన్ని నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు ఈ రోజు ఎన్ని అంటే లైక్ ఎంత చక్కగా హార్ట్ లోంచి నీకు ఆ మొహంలోకి ఆ వెలుగు అది ఎలా వస్తుందో నాకు తెలియట్లేదు, బట్ ఇంత ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నావు అనే విషయం నాకు అర్థమవుతుంది. అసలు చాలా హ్యాపీగా ఉంది నిన్ను చూస్తుంటే. సో నువ్వు ఇలాగే ఉండు ఎప్పటికీ, నా బ్లెస్సింగ్ ఇది అని చెప్పారనమాట. నాకు అనుకున్నా నాకు సమ్ చేంజ్ వస్తుంది ఏదో లోపల నుంచి, సంథింగ్ ఐ వాజ్ కనెక్టెడ్ విత్. సో ఏంటి నేను ఈ ఆనందానికి కారణం ఏంటి అని, బట్ మా తల్లి భూదేవి మీరు చెప్తున్న దగ్గర నుంచి నాకు అదే గుర్తొస్తుంది, ఓ నేను ఇది చేస్తాను అనమాట. చెప్పులు లేకుండా ఆవరణ అంతా తిరిగాను, ఆ మట్టి అంతా ముట్టుకున్నాను. మీ మేడం ఒకటి మేడం, మీరు అన్నట్టు వెనకాతల తిను అల్ప సంతోషి, నువ్వు అల్ప సంతోషి, నువ్వు పిచ్చిలాగా ఏవేవో చేస్తున్నావు, ఇలాంటివి చాలా విన్నాను. బట్ ఒకటే, మీరు అన్నట్టు నేను అనేది వేరు కదా, భౌతిక దేహానికి ఎన్ని వింటే ఏంటి, బట్ నేను కేర్ చేయలేదు అనమాట. అది దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్, ఇంకా దానికి నేను కన్సిడర్ చేయకూడదు. ఐ షుడ్ బీ ఇన్ అ స్టేట్ వాట్ ఐ ఆమ్ అని చెప్పి ఐ ప్రొసీడెడ్ అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ అందరితో అంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే అట్లా చేయటానికి కూడా ధైర్యం కావాలి తల్లి. ఏదో మన మన బ్యాక్ యార్డ్ లో వెళ్ళి చెట్టును కావలించుకోవటం వేరు, పబ్లిక్ ప్లేస్ లో కావలించుకుంటే ధైర్యం రావాలంటే ఎంత మనకి మనసుకి నచ్చిన పని అయితే గానీ చెయ్యం కదమ్మా. ఇప్పుడు ఇంకా భయం లేదు. ఇంకా నేను రోడ్డు మీద ఏ చెట్టు అయినా హాయిగా కావలే చేసుకుంటాను. 100 మంది చూస్తున్నా, 1000 మంది చూస్తున్నా ఇప్పుడు సంబంధం లేదు కదమ్మా. మేడం లాస్ట్ టైం మా తల్లి భూదేవి ఎపిసోడ్ అయ్యాక స్పెషల్ గా నేను ఐటీసెస్ అని ఒక ఏరియా ఉంటుంది అక్కడికి నేను స్పెషల్ గా బండి మీద మా హస్బెండ్ తీసుకెళ్ళమని ఒక చెట్టును కౌగిలించుకొని వచ్చాను మేడం. అంత కనెక్ట్ మేడం. అది ఆ శ్రీశైలం నుంచి వచ్చాక నా లైఫ్ లో ఎంత చేంజ్ వచ్చింది తెలుసా మేడం, నిజంగా చెప్తున్నాను. ఆధ్యాత్మిక పరంగా విపరీతమైన చేంజెస్ నేను ఫాస్ట్ చేంజెస్ నోటీస్ చేసుకున్నాను, చాలా ఫాస్ట్ చేంజెస్. ఎందుకంటావమ్మా? మేడం అంత కనెక్టెడ్ అయ్యాను మీరు చెప్పినట్టు, భూమాతకి కనెక్ట్ అవ్వి నా చక్రస్ లో చేంజెస్ అవన్నీ కూడా 1 by 1 నాకు చాలా ఫాస్ట్ గా వచ్చాయి మేడం ఆ కనెక్షన్స్. ఆ చెట్టుని అవగలించుకోవడం, నా ఎనర్జీ అంతా కూడా లైక్ ఎక్స్చేంజ్ అవ్వడం అంతా మీరు చెప్పినట్టే మొత్తం ఆ ఇంటర్ కనెక్షన్. అసలు అది అయిపోయిన నెక్స్ట్ జనవరి ఫెస్టివల్ లో వెళ్ళాను మేడం. ఫిబ్రవరిలో నాకు మా ఇంటికి ఒక శారదామాత ఫోటో ఇచ్చారు తెలిసిన వాళ్ళు. స్పిరిచువాలిటీ ఎన్హాన్స్మెంట్ కి అది ఒక నిదర్శనం అంటారు.
నేను అనుకోలేదు ఇదేంటి శారదామాత ఫోటో వచ్చింది, నేను ఏమో ఫుల్ బిజీ ఇన్ కాలేజ్, నాకేమో స్పిరిచువాలిటీ పిచ్చి, బట్ స్టిల్ ఐ వాజ్ నాట్ కనెక్టెడ్. ఎలాగా నాకు శారదామాత వచ్చారు ఇంట్లోకి, ఓకే ఎనీవే సంథింగ్ ఇస్ దేర్. మార్చ్ లో మీ ప్లాట్ఫామ్ తో కనెక్షన్, మీ సరోజ ఎంపవర్మెంట్ ప్లాట్ఫామ్, సెల్ఫ్ ఎంపవర్మెంట్ ప్లాట్ఫామ్ తో కనెక్షన్ చాలా ఫాస్ట్ గా జరిగాయి మేడం. శ్రీశైలం లో వాట్ ఎవర్ ద మీరు చెప్పినట్టు నీది నీది చాలా ఫాస్ట్ ఎవల్యూషన్. ఇవాళ ఏమో ఇప్పుడేమో చక్కగా మొత్తం గ్రూప్ గ్రూప్ గైడెడ్ మెడిటేషన్ లీడ్ చేస్తున్నావు, అందరూ మేము వెయిట్ చేస్తూ ఉంటావు నువ్వు ఎప్పుడు లీడ్ చేస్తావా అని. చాలా ఫాస్ట్ అంతా మీ తాలూకా అంతా మీరు మీరు మేడం, మాకు మా మొత్తం మా అందరికి మీరే మేడం ఆధారం. నిజంగా చెప్పాలంటే మీ తాలూకా ప్రతి ఎపిసోడ్ వింటూ లోపల నుంచి ఎనలైజేషన్ తెచ్చుకుంటూ ఓకే ఇది కదా ఇదా కదా మనం ఉండాలి, ఎందుకు ఇలా ఉంటున్నాం వేస్ట్ అంటే లైక్ అనవసరంగా మనం బ్రతికే తీరు ఎందుకు ఇలా చేసుకుంటున్నాము, కోపం ఎందుకు తెచ్చుకుంటున్నాం. చూడండి మీరు ఫియర్ బేస్డ్ ప్లాట్ఫామ్ లో యాంగర్ గురించి ఫియర్ గురించి ఇచ్చిన డెఫినేషన్ తో మీరు నమ్మితే నమ్మండి మేడం, కంప్లీట్ గా యాంగర్ అనేది దూరం అయిపోయింది నా దగ్గర నుంచి. ఎందుకు చాలా ఫియర్ దూరం అయిపోయింది, ఫియర్ దూరం అయిపోయింది మేడం. ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ మై లోపల ఏం జరుగుతున్నాయి ఫీలింగ్స్, భయం వేస్తున్నప్పుడు. నేను కాలేజ్ పర్పస్ లో కొంచెం కొన్ని కండిషన్స్ లో ప్రెషర్ తో ఉంటాను, నేను ఎందుకు భయపడాలి? ఒక సిచ్యువేషన్ వస్తుంది భయపించేది, ఎందుకు భయపడాలి? ఎందుకు నేను ఏమన్నా తప్పు చేశానా, ఏంటి లోపల ఏం ఫీలింగ్స్ వస్తున్నాయి నాకు అబ్జర్వ్ చేసుకుంటున్నాను. అప్పుడు నాకు భయమే లేదు అసలు, ఓకే దట్ గోస్ ఆన్, దట్ ఈస్ నాట్ రిలేటెడ్ విత్ మీ. అది ఆ కండిషన్స్ సెటిల్ అవే కండిషన్స్ ఉంటాయి, అవి దే సెటిల్ దెమ్సెల్స్, నేను ఎందుకు భయపడాలి దానికి అని. ఎక్స్ట్రాడినరీ మేడం, ఎక్స్ట్రాడినరీ, థ్యాంక్ఫుల్, రియల్లీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో సో నైస్ నీ శ్రీశైలం ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా శైలజ. హ్యావ్ అ బ్లెస్డ్ లైఫ్ అమ్మా, యు ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అమ్మా. మేడం నేను ఇంకొక క్వశ్చన్ తీసుకుంటాను, కానీ మై డియర్ మాస్టర్స్ చాలా మంది హ్యాండ్స్ రేస్ చేసి ఉన్నారు నాకు తెలుసు. రేపు 3 to 4 ఇండియన్ స్టాండర్డ్ టైమ్ చక్కగా మేమంతా జూమ్ ప్లాట్ఫామ్ లో కలిసి అంత టాపిక్ ఏం లేదు మాస్టర్స్, చక్కగా మాట్లాడుకుందాం. టాపిక్ పేరే రండి సరదాగా మాట్లాడుకుందాం. చక్కగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రేపు జూమ్ ఛానల్లో సరోజా సెల్ఫ్ ఎంపవర్మెంట్ జూమ్ ఛానల్ ఎవరినైనా అడగచ్చు మీరు. ఇందాక శైలజ మేడం అడిగి వచ్చిన ఆవిడ ఆవిడనైనా మీరు జూమ్ ఐడి అడగచ్చు. శైలజ మీరు గనక ఇంకా అక్కడ ఉన్న ఎవరైనా నా ప్లాట్ఫామ్ వాళ్ళు ఉంటే అక్కడ జూమ్ ఐడి మీరు చాట్ లో వేస్తే ఎవరికైనా క్వశ్చన్స్ ఉండి నాతో మాట్లాడాలనుకుంటే రేపు 3:00 మీరు జూమ్ లో కనెక్ట్ అవ్వచ్చు మాస్టర్స్. నేను ఇంకొక క్వశ్చన్ తీసుకొని ఇవాళ నేను ఆపేస్తాను మేడం. ఒక్క లాస్ట్ క్వశ్చన్. Yes మేడం, థాంక్ యూ మేడం. గీతా గారు ప్లీజ్ మాట్లాడండి మేడం. మేడం వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుందమ్మా గీత, ఎలా ఉన్నారు? మేడం చాలా బాగున్నాను మేడం. మీది అన్స్టోల్ స్టోరీ సీత అవి చూసినప్పుడు విన్నప్పటి నుంచి మీతో కనెక్ట్ అయ్యి మాట్లాడాలా అని అనుకున్నాను. ఈ రోజు నాకు అదృష్టం చిక్కింది. సో మా ఇంట్లో మామిడికాయ చెట్టు ఉంది మేడం, ఇది 30 ఇయర్స్ ఇంకా ఉంది. డైలీ మీరు చెప్పినప్పటి నుంచి పత్రి సార్ 10 to 11 డైలీ ప్రోగ్రామ్ ఇస్తుంటారు కదా పిఎంసి ఛానల్లో. అవును అవును. సో ఇక్కడ వచ్చేసి 1 hour ఉండి స్పెండ్ చేసి చాలా చాలా బాగుంది మేడం. ఇక్కడ నేల నడుస్తూ 5 minutes నిల్చుకుంటేనే ఆ ఎనర్జీస్ ఎట్లా ఫ్లోట్ అవుతా ఉంది అనేది తెలుసుకున్నాను మేడం. ఈ మామిడికాయ చెట్టుది కౌలించుకొని 5 minutes ఉంటేనే ఆ ఎనర్జీస్ ఇంకా స్టార్టింగ్ ఇంకా పెట్టుకుంటా ఉన్నట్లు ఎనర్జీస్ ఫుల్ గా వచ్చేస్తా ఉంది మేడం. ఫెంటాస్టిక్ అమ్మా, ఫెంటాస్టిక్, చాలా చాలా బాగుంది మేడం. మనకి చూడండి చేతిలో ఎంత దగ్గరగా ఉందో మనకి ఇవన్నీ, ఇంత ఎనర్జీ ఇచ్చే ప్రకృతి మనకి చుట్టూ ఉండి మనమేమో నీరసంగా ఉంది, మనకి ఇలా ఉంది, ధ్యానం కుదరట్లేదు. ధ్యానం కుదరకపోయినా పర్వాలేదు, చక్కగా వెళ్ళి చెట్టు దగ్గర కూర్చోండి, ఎంత ఎనర్జీ వస్తుందో మనకి. చాలా బాగా చెప్పారమ్మా, మంచిగా చెప్పారు. భూమాత గురించి మీరు ఆ తల్లి మాత గురించి చెప్పినప్పుడు నీకు డైలీ ఇక్కడ వస్తున్నాను, ఇక్కడ తిరుగుతున్నాను, ఇక్కడ 2 hours స్పెండ్ చేస్తున్నాను, మనసుకి ప్రశాంతంగా ఉంది. చాలా చాలా బాగుంది మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. చాలా హ్యాపీ మీరు షేర్ చేసుకున్నందుకు. తర్వాత మాస్టర్స్ అందరికి ఇంకా క్వశ్చన్లు ఉండి నేను ఆన్సర్ చేయడానికి టైం లేనందుకు నేను నా జూమ్ ఐడి సరితా మేడం చాట్ లో పెట్టారండి. రేపు
మధ్యాహ్నం 3 జూమ్ ఐడి అక్కడ రాసి ఉంది చాట్ లో, ఒకసారి నేను చెప్తాను మీకు, 5832351044. సో 5832351044 ఈ జూమ్ ఐడి, పాస్వర్డ్ లేని లేవండి. మధ్యాహ్నం 3 వస్తే చక్కగా మాట్లాడుకుందాం. రేపు టాపిక్ లేని లేవు, మీ అందరితో మాట్లాడటానికే నేను జూమ్ ఐడి ఓపెన్ చేసుకొని కూర్చుంటాను. సో ఇవాళకి మాస్టర్స్, మాకు రాత్రి 11 అవుతోంది, సో నేను ఇక్కడతో సెలవు తీసుకుంటాను. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్, మీ ప్లాట్ఫామ్ మీద మాకు ఛాన్స్ ఇచ్చినందుకు, ఇవాళ ఈ భూదేవి తల్లి టాపిక్ ఫినిష్ చేసినందుకు. ఆ భూదేవి తల్లికి నా శతకోటి వందనాలు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ సృష్టికి ఎంతో కృతజ్ఞురాలండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వండర్ఫుల్ ఈవినింగ్. అసలు మీ సెక్షన్ మేము వింటుంటే ఆ భూమాతే వచ్చి అంత ప్లెజెంట్ గా మాతో మాట్లాడుతున్నారా అన్నంటుంది మేడం. చాలా మందికి నేను మెడిటేషన్ చెప్పించినప్పుడు కనెక్ట్ కారు, అయ్యో మీకంతా లాస్ట్ నుంచి మీకు బాగా అలవాటు ఉంది జన్మ జన్మల నుంచి, కూర్చోరు మేడం వాళ్ళంతా, వాళ్ళకి మీరు చేసిన సీతాయనం పంపించి వాళ్ళ 5 మీరు నేర్పించిన దాన్ని ప్రాక్టీస్ చేసి చేసి ఇప్పుడు ఎంత మందో మేడం అసలు మెడిటేషన్ అంటే నేర్చుకున్నారు. చాలా థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో. వండర్ఫుల్ డివైన్ ఈవినింగ్ మ్యామ్, వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ.